స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగడం క్యాన్సర్కి కారకం మరియు ప్రాణాంతకం. లిక్వర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. నా మొబైల్ ని వాడి పాకెట్ లో వేసాను, నా నంబర్ కి ఫోన్ చేసి చూడు. నువ్వు గుండోడిని కొట్టావుగా, ఆయన మనిషి అనుకుంటాను. Thank you.
నన్ను దయచేసి చిత్రహింసలు పెట్టకండి అయ్యా. నువ్వు రాసిచ్చిన పత్రాలు చదువుతాను విను. రంగనాథైన నేను, కేబుల్ బాబైన నాకు తిరిగి ఇవ్వాల్సిన డబ్బులు నా దగ్గర లేవు, ఇచ్చే శక్తి లేదు. శుభ, శక్తి లేదంటే ఏమిటి? శక్తి లేదు, నేను ఇవ్వలేను. సూపర్, కరెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ కవర్ ఇవరా. ఒరే పీపి, బండ్లో బ్లూ ప్రింట్ ఉంటుంది, వెళ్ళి తీసుకురా. బాబు, ఇన్నేళ్ల పరిచయంలో నాకేమీ అర్థం కావట్లేదు. ఏంటి, ఈ కుంటోణ్ణి ఎలా రైట్ హ్యాండ్గా పెట్టుకున్నావు? కుంటోణ్ణి చేసింది నేను. ఈ నా కొడుకు ఒకప్పుడు నా దుష్మన్, నాకే స్కెచ్ చేశాడు. అందుకే చూడు, ఒక కాలు కట్ చేసిగా. శుభో, డేంజర్ ని మనం ఎప్పుడు దూరంగా పెట్టుకోకూడదు, పక్కనే పెట్టుకోవాలి. అంతే ఏరా, ఏమంటారా పీపీ? వదిలే గురు, పాతదంతా ఎందుకు? ఏంటిది, లక్ష్మీపురం ఏరియాలో ఎయిర్పోర్ట్ రాబోతోంది. ఎయిర్పోర్ట్? ఇప్పుడు గనక ఇక్కడ పొలాలు కొంటే భవిష్యత్తులో రేటు పెరుగుద్ది. సూపర్, నువ్వు చెప్పే ఉంటే తిరుగులేదు. బట్ ఈ భూమి గీమి, ఈ పర్చేసింగ్ వ్యవహారాలంతా నా తమ్ముడే కరెక్ట్. ఒక నిమిషం ఉండు. అన్న, అన్న ఫోన్ చేశాడు. రే, ఎక్కడున్నావురా? అరకులో ఉన్నా. ఇమీడియట్ గా రారా, ఒక ముఖ్యమైన పని వచ్చింది. అన్న, ఒక వారం తర్వాత వస్తానన్నా. సరే. బాబానికి విషయం చెప్పుండాల్సిందన్నా. నిన్ను దెబ్బలు తినని చెప్పంటావా? నా కొడుకు నిన్ను అసలు వదిలిపెట్టను, వాడి గురించి కనుక్కున్నావా? అతని పేరు సూర్య, పక్కా లోకల్ అన్నా. రోడ్ సైడ్ బిర్యానీ బండి పెట్టాడు. ఎవరినడిగినా అతను షార్ట్ టెంపరు, లోకల్ డాన్సరు. అతనికి ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ ఉన్నారన్నా. ఆయన డాన్స్ చూడడానికి ఊరంతా వస్తారన్నా. ఆయన పవరు హై వోల్టేజ్ పవర్ అంటారన్నా. మా ఊళ్ళో ఉన్నాడు రాజా, మోగించదా నువ్వు బాజా. మా ఊళ్ళో ఉన్నాడు రాజా, అజా అజా, లెట్స్ డాన్స్ రాజా. నిజం చెబుతాను మీ మీదొట్టు, తెలుగు తల్లికి నువ్వు జై కొట్టు. ఈ ప్రాణాలు ఇక మీ సొత్తు. అభిమానులే మా దేవుళ్ళు, మీరందరే నా ప్రాణాలు. అభిమానులే మా దేవుళ్ళు, మీరందరే నా ప్రాణాలు.
మిమ్మల్ని పూజించు భాగ్యం నాది, ఏ లోటురా నిన్ను నా హామీ. నాకెందుకు డ్రెస్సు నా సొంతింట్లో, నేనొక్క తెలుగింటి చిన్నోణ్ణి. తండ్రికి తగ్గ కొడుకును మీ అందరి బంధువును కాపాడ మీరుండంగా రా నీను ఏ భయము. కన్నవారు నా సారథిగాను, ధనుంజయునిలా నేనున్నాను, తెలుగు జాతికే తోడుంటాను. అభిమానులే మా దేవుళ్ళు మీరందరే నా ప్రాణాలు, అభిమానులే మా దేవుళ్ళు మీరందరే నా ప్రాణాలు. చిల్లర కాసులు చేర్చుకుపోయేటి ఓ చిన్న దొర నేను, ఉయ్యాలలుపుతూ నన్ను పెంచారు, మీ దాసునై నేనుంటాను. నిన్న మొన్న ఎదిగిన వారు మనకో బాట చూపారు, అభిమానంతో అనురాగంగా మాకే భిక్షే వేశారు. ఒక్కరొక్కరు జంటగా చేరి లక్ష కోట్లుగా మాకై వెలసి, నిత్య సత్యమై మా తోడుండే అభిమానులే మా దేవుళ్ళు మీరందరే నా ప్రాణాలు, అభిమానులే మా దేవుళ్ళు ప్రాణాలు. ఆ భూమి పేదలదంట. మేము వెళ్ళిన చోట చిన్న గొడవ జరిగింది, అందరినీ చితక బాధేశాడు. ఏ కీలు కాకీలు విరిచేశాడన్నా, కోట్లన్నింటినీ తగలబెట్టేశాడు. అతన్ని అందరూ పెద్దింటి రాజీవ్ అంట. ఎవ్వడ్రా రాజీవ్? రాజీవ్ తెలీదా గురు? తెలీదు కాబట్టి కదా అడుగుతున్నాను, ఎవ్వరు? ఇదేంటి గురు పెద్దన్న రాజీవ్ తెలియదంటున్నా? నేను అడిగిన ప్రశ్నకు పదే పదే ఒకే జవాబు చెబుతున్నావు. వాడేమైనా ఫిలిం సారా లేక పెద్ద మినిస్టరా? అంతకంటే ఎక్కువ గురు. ఇవన్నీ ఆయన దానంగా ఇచ్చేసిన ఆస్తులు. పెద్దన్న రాజీవ్ గారిని కలియుగ కర్ణుడు అంటారన్నా. కలియుగ కర్ణుడా? అరే నాయాలా, ఇవన్నీ రాజకీయ ఎత్తుగడలరా, నాకు తెలియదు అనుకుంటున్నావా ఏమిటి? రాజకీయం కాదన్నా, అది ఆయనకి అస్సలు నచ్చదు. ఆయన నిలబెడతాడు, అందరూ ఆయన సపోర్ట్లోనే నిల్చుంటారు. గెలిచిన తర్వాత ప్రజలకి మంచి చేయకపోతే వాళ్ల సీటు చించేస్తాడు. నేను ఆ రాజీవ్నే చూడాలి. వద్దు గురు, ప్రమాదం అని తెలిసినాక అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. ప్రమాదం అంటే అది వాడికి నేను రుచి చూపిస్తాను, అర్థమైందా? ఈ రోజు నుండి ఆ రాజీవ్కి నేను డిస్కో డాన్స్ నేర్పిస్తానులే. అందరికీ నమస్కారం. మన ఊరి ప్రజలందరికీ ఒక శుభవార్త చెబుదామని వచ్చాను. ఆంజనేయ స్వామి గుడి వెనుక ఉన్న 20 ఎకరాల భూమిని ఒక హాస్పిటల్ కట్టించడానికి దానంగా ఇద్దామని నేను నిర్ణయించుకున్నాను. ఇదేమిటి దానమిచ్చే విషయాన్ని మైకులో చెబుతున్నారని, ఇదంతా ప్రచారం కోసం ఇస్తున్నారని అనుకోవద్దు. ఒక చెడ్డ విషయం ఆలోచించేటప్పుడు 100 సార్లు ఆలోచించాలి. అదే ఒక మంచి పని చెయ్యాలంటే ఫట్మని ఆ పనిని చేసేయాలి. అది ప్రజలు నేను చనిపోయినా గుర్తుపెట్టుకోవాలి.
ఇప్పుడు మన చెన్నయ్య గారు కృష్ణ మాట్లాడతారు. గురు, పొరపాటును కూడా ఆయన రాజీవ్ అని పిలవద్దు గురు. ప్రజలు మనల్ని కొట్టే చంపేస్తారు. రాజీవ్ మావి పక్కన నుంచి మాట్లాడేంత ధైర్యం నాకు లేదు, కానీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. మనకన్నీ చేసేది రాజీవ్ మావయ్య. అతను నడిచే దారిలోనే మనం అందరం నడుద్దాం. అంత పెద్ద లీడర్ అతను, అందరూ కాళ్ళ మీద వెళ్ళి పడుతున్నారు. రాము, వెళ్లేదారిలో మంచి హోటల్ చూసి ఆపరాదాం. ఏం గురు, ఏం చేస్తున్నావు? పెద్ద ఇంటి వాళ్ళ సమాధులు ఇవి. ఊళ్ళో వాళ్ళందరూ ఇది దేవస్థానంగా పూజిస్తుంటారు. ఇది దేవస్థానమా? ఈ దయ్యాలుండే స్థలం నీకు దేవస్థానమా? నువ్వు ఓకే అదవ్వి, ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. బాగా చూడు. ఏ కృష్ణ, అన్నా ఆ విస్కీ తీసుకురా. అలాగే అన్న. ఏ పిపి, ఇదే దేవస్థానంలో ఇక్కడే కూర్చొని నేను మందు కొడతాను, వాడు ఏం పీకుతాడో నేను చూస్తాను. పీకటం కాదు గురు, మన తోలు తీసి ఆరేస్తాడు. వాడు దేన్ని తోలు తీస్తాడో నేను చూస్తాను. నువ్వు చూడు, ఇవ్వరా. ఎంటర్టైన్మెంట్ కావాలి, మజా చెయ్యాలి కదా మనం. రారా పిపి, డాన్స్ చేయరా, బాగా ఆడరా. అన్నా, బాబన్నా, ఆ రాజీవ్ని నేనే తీసుకొస్తాను. వెళ్ళు వెళ్ళు, కొట్టి తీసుకొస్తానన్నా. వెళ్ళు. సూపర్. ఏ రాజీవ్, మా బాబన్న పిలుస్తున్నాడు రా. ఏట్రా, ఎవరా నిన్ను కొట్టింది? అన్నా మీరు పిలుస్తున్నారు రా అన్న. భుజం మీద చెయ్యేసి ప్రేమగా చూశాడు, కళ్ళు మూసి తెరిచేలో పందని చితక బాధేశాడన్నా. ఏం చేస్తున్నాయా నువ్వు? అసలు బుద్ధుందా లేదా నీకు? స్వామీజీ, దేవుడు ఎప్పుడు వస్తారు? పెద్దింటి రాజీవా, దేవుడు అన్నవ్వు. మన ఊర్లో ఒక్క అంగుళం స్థలం కొని చూపించండి రా అని చెప్పి మా వాళ్ళతో నువ్వు చెప్పావంట కదా, ఇంకా ఎన్నాళ్ళు ఉంటావు నువ్వు? ఏయ్, ఊర్నే కాదు నిన్ను కూడా చేర్చి లేపేస్తాను, చూస్తావా? నేనెవరో తెలుసా నీకు? బాబు కేబుల్ చెత్త నా కొడక. నువ్వెవడైతే నాకేంట్రా? నా లైఫ్ లో విజిటింగ్ కార్డు ఇచ్చి ఏ నా కొడుకుని పరిచయం చేసుకోలేదురా. నా గురించి వినుంటావు, నన్ను చూసుండావు, చూశాక నీ పొగరు చూపించావంటే నీ తల్లిదండ్రులు నీకిచ్చిన ఒక్కొక్క పార్టు అలా పోతూనే ఉంటుంది. పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వని నీలాంటి పనికి మాలినోళ్లే. నీ కాలు కాదు, నువ్వు పీల్చే గాలి కూడా ఈ ఊరి మీద పడకూడదురా. వదిలే గురు, నువ్వు చేతులెత్తి దండం పెట్టేటప్పుడే తెలుసు. చంపి పడేస్తాను. నా తల్లి మీద ఒట్టు గురు, ఎవ్వరికి చెప్పను. నీకు జరిగింది నాకు జరిగినట్లు కాదా? ఇవ్వో. అటు చూడు, దేవుడి కోసం కొన్న చందనమాలని నా భర్త ఫోటోకి ఎలా వేశారో చూడు. ఎవరు చేశారు ఈ పని? అదే, ఎవరో బుద్ధిలేను చేసుంటారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్తావు? తీరా ముందు తీస్తున్నాను. రాజీవా, వీళ్ళందరూ కలిసి మీ బావ చనిపోయారని పూజలు చేస్తున్నారురా. ఒకవేళ నువ్వు గనక ఉండుంటే ఈ విధంగా జరుగుండేదా చెప్పు. డాక్టర్, ఎందుకో నా మనసు ఒక విధంగా. మీరు బాధపడకండి, ఇంతకు ముందుగా నావిడ ఇప్పుడు చాలా బెటర్గానే ఉన్నారు. ఆసుపత్రిలో చేర్చకూడదు అన్న మీ నిర్ణయం సరైనదే. బయట ఊర్లో ఎక్కడైనా ట్రీట్మెంట్ చేద్దామా? ఖచ్చితంగా అవసరం లేదు. ఆవిడికి ముఖ్యంగా కావాల్సింది మీ అందరి ప్రేమ, అది దక్కితే చాలు.
త్వరలోనే ఆవిడ కోలుకుంటారు. పళ్ళు మనిషికి చాలా ఇంపార్టెంట్. ఒక మనిషికి 32 పళ్ళు ఉంటాయి. దీన్ని జ్ఞానదంతము అంటారు. దీని వల్ల అందరూ కొంచెం ఇలా చూడండి. చూడు. ఓకే ఓకే, ఓపెన్ యువర్ మౌత్. రెండు జ్ఞానదంతాలు ఊడి పడిపోయాయి. ఇంకా ఏదైనా పని వీక్గా ఉందా చూడండి. ఓకే ఓపెన్ యువర్. ఉండు, మా దగ్గర పళ్ళున్నాయి, ఇవ్వో. ఏది? అక్కడిచ్చాను కదా పళ్ళు. ఓ, ఉన్నాయి గురు, ఇస్తా. ఏంటి ఏంటి వెతుకుతున్నా? వెతుకుతున్నా గురు, కనపడుతున్నాను. సార్, మీ దగ్గర ఉన్న ఒరిజినల్ పళ్ళు ఫిక్స్ చేయడం కుదరదు. కావాలంటే ఆర్టిఫిషియల్ పళ్ళు ఫిక్స్ చేస్తాం. గోల్డ్ ప్లాటినం ఎలాంటిదైనా పెట్టించుకోవచ్చు. ఏంటి బంగారం? మనిషికి పళ్ళు ఎన్నెళ్ళు ఉంటాయి? దవడ పళ్ళు 75 నుంచి 80 ఏళ్ల వరకు ఉంటాయి. కొందరికి చచ్చేంత వరకు ఉంటాయి బాబు. చచ్చేంత వరకు వాడిని గుర్తుపెట్టుకునేలా చేశాడు. ఏంట్రా అయితే పళ్ళు ఇప్పుడే దొరికాయి, బ్యాగ్ లో పెట్టుకో. ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. అరే పిపి, పళ్ళు మాత్రం యూజ్ అవ్వలేదు రే యతమా, ఇట్స్ గాన్. గెస్ట్ ఏంటి, నేను ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నాను? ఏమైంది నా బంగారానికి? నాటకంలో నేను మెయిన్ రోల్ చేస్తున్నాను. గుడ్. నా డైలాగ్ నేను ఎంత స్పీడ్ గా చెప్తున్నానో తెలుసా నాన్నా? మీరు ఖచ్చితంగా నా షో చూడాలి, మిస్ అవ్వకూడదు. హైదరాబాద్ లో షో జరిగితే ఖచ్చితంగా వస్తానమ్మా, కొంచెం పనుంది. నాతో మాట్లాడకండి, మీకు నాకు కట్టు, పొండి. హే నిషా, నాన్న రావట్లేదే. హే, మీ నాన్నగారు మాత్రం ఈ డ్రామాను చూసారనుకో, అప్పుడు ఇదే నీ లాస్ట్ షో. ఏ, ముందు నువ్వు డైలాగ్ ప్రాక్టీస్ చెయ్యి, ఆ తర్వాత బియర్ తాగొచ్చు. హే, ఏమంటున్నావు? డైలాగ్ చెప్తాను చూస్తావా? అయితే చెప్పు చూద్దాం. నిషా గ్యాంగ్ రండి. మాటలని చాలా ఈజీ, అన్నిటికీ లూలు అని యూస్ చేయి, అది సరిపోతుంది అత్తే. లూవా? అచ్చమైన తెలుగు భాష. ఓ, జస్ట్ వెయిట్ అండ్ వాచ్, నేను ఎలా పర్ఫామ్ చేయబోతున్నాను మీరే చూడండి. నా పేరు ఉషా, నేను రేలంగి నుంచి. వేలంగి? హలో నిషా. నిషా, ఏం చేస్తున్నావమ్మా నువ్వు? నువ్వు వేశ్యా గృహంలో దిక్కులేక చిక్కుకున్నావు, నువ్వు చాలా బాధతో యాక్ట్ చేయాలి. సార్, నాకు ఆ బాధ ఉంది కానీ ఐ డోంట్ నో, ఐ మీన్ హౌ టు గెట్ ఇట్. అంటే లోపల ఉంది కానీ బయటికి రావట్లేదు అన్నమాట. అదే నేను చెప్పేది, ఈ పాత్రలో నువ్వు జీవించాలి, చెయ్యి. ఓకే సార్. హే, నీ పేరేంటి? నా పేరు ఉషా, నేను రేలంగి నుంచి. అది ఏం యాక్టింగ్ చేస్తున్నావమ్మా నువ్వు? ఐఎమ్ సారీ సార్, కానీ నాకు అన్నం చేత్తో తినే అలవాటు లేదు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరంతా? పేదవాళ్ళ సినిమాను మీరు చూసారా? ఎలా తింటున్నారో తెలుసామ్మా, చూడండి ఇది అన్నం. ఇలా తీసుకుని ప్రేమగా ఇలా తినాలి. రాలేదు. చేతిని కంటి దగ్గర పెట్టుకుని తిప్పడం వల్ల దాన్ని ఏడవడం అనరు. నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడైనా ఆకాశాన్ని చూసావా? వయసు ఎందుకు ఆకాశాన్ని చూడాలి? చూడాలి, అన్ని చూసి తీరాలి. ఊరికే మొబైల్ చుట్టం కాదు, లోకాన్ని చూడాలి. ఇదిగో తీసుకో, ప్రాక్టీస్ చెయ్యి. ఆ చూడండి, ఈ రోజు మీరు స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, రేపు గొప్ప నటులు అవుతారు. నన్ను ఎక్కిరిస్తున్నారా? నేను డైరెక్ట్ గా వెళ్ళి అబ్జర్వ్ చేస్తాను, చూడండి. నా పేరు ఉషా, నా ఊరు పెందుర్తి. అక్కడ అక్కడ పక్కన ఎక్స్క్యూజ్ మీ, ఒక బియర్ ఇవ్వండి. ఏ బ్రాండ్? ఎనీథింగ్. ₹75 ఇవ్వండి ఇవ్వండి. ఓ, అది
ఏంటి మేడం, డబ్బులు లేవా? నేను ఇస్తాలే. రే, మన అకౌంట్ లో 3 బీర్లు ఇవ్వండి. భలే వారే, తీసుకోండి. మో మాట పడకండి, తీసుకోండి. థాంక్స్. నీ రేట్ ఎంతే? ఎక్కువ మాట్లాడుకుంటే రేట్ చెప్పు. రే, నీ అయ్యా వెయిట్ చేయరా, పాపతో మాట్లాడుతున్నాను కదరా. చూసావా, పారిపోయింది. బండి తీయండిరా, బండి తీయండి. ఏంటమ్మా ఇది? సారీ సారీ, చూసుకుని వెళ్ళు పో. రేయ్, పాప మార్కెట్ రోడ్ లో ఉంది, తొందరగా వచ్చేయండిరా. పరిగెత్తవే, ఇప్పుడు పరిగెత్తవే. ఇదిగో ఇట్రా చెప్తా, ఇట్రా. ఏమైంది? వాళ్ళు నన్ను నన్ను ఏయ్, మేము 6 మాత్రమే, ఎక్స్ట్రా ఒక్కడు లేడు. డబ్బులు కరెక్ట్ గా ఇచ్చేస్తాం, ఎంత కావాలంటే అంత తాగు. మధ్యలో నువ్వెవడరా? దీనికి బ్రోకర్ వా? రేట్ ఎంత కనుక్కుని చెప్పు బే. పట్టుకోండి, అరే గట్టిగా పట్టుకోండి. ఈ టైంలో బయటకు వచ్చి ఎందుకండి మా ప్రాణాలు తీస్తున్నారు? ఏ ఊరు మీది, మీ పేరేంటి? నా పేరు ఉషా అంటారు. ఏయ్, అన్ని లోపలికి క్లోజ్ చేయరా. వైజాగ్ పక్కన పెందుర్తి, మా అమ్మగారి తమ్ముడు నీలకంఠుడు, ఇంకా వాడి స్నేహితుడు చంద్రు కలిసి నాకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఈ ఊరికి తీసుకొచ్చి మర్చిపోయి అమ్మాయిలు ఎక్కువగా ఉన్న చోట్ల నన్ను బంధించాలని చూశారు. రాత్రి అయితే మగాళ్ళు ఎక్కువగా వస్తున్నారు, కూర్చుని బిర్యానీ తింటున్నారు, మందు ఎక్కువగా తాగుతున్నారు. ఆ తర్వాత పక్కలో పడుకోమంటున్నారు, ఆడజాతిగా పుట్టుండకూడదు. ఆ తర్వాత నేను మనసుని దృఢం చేసుకుని ఆలోచించి నిర్ణయం తీసుకుని అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను. నేను ఒక చోట నిలబడి మాట్లాడలేవా? ఏంటి డ్రామాలు చేస్తున్నావా? పేదవాళ్ళు మాట్లాడేది మీకు డ్రామాలా కనిపిస్తుందా స్వామి? వాసనతో తేడాగా ఉంది, తాగేవా ఏంటి? అది అది ఆ రౌడీలు గొడవ పడేటప్పుడు నా మీద వంపేశారు. తూలుతూ మాట్లాడుతుంటేను 2 పెగ్గులేసావేమో అని అడిగాను. పేదవాళ్ళంటే మీకు తాగుబోతులా స్వామి? వాసన వస్తే ఏంటని అడిగాను. సరే ముందు చెప్పు. చెప్పండి. నువ్వు చెప్పు. నా పేరు ఉషా, మా ఊరు వైజాగ్ పక్కన. అది చెప్పావు కదా, తర్వాత చెప్పు. తర్వాత తర్వాత
తర్వాత అయ్యో నాకు చాలా ఆకలిస్తుంది స్వామి, నాకు కాస్త భోజనం ఇప్పించండి స్వామి. మేమేం పెట్టినా పెట్టకపోయినా భోజనం పెడతాం గానీ రా, నన్ను మా ఊర్లో వదిలేయండి స్వామి, నేను ఊరికి వెళ్ళాలి స్వామి. సర్లే వదిలే, బస్సు ట్రైన్ ఎక్కిస్తాను, ఊరికి వెళ్తూ గానే నువ్వు హాయిగా మీ ఊరికి వెళ్ళిపోవచ్చు. ముందు ఏదైనా తిందాం రా, డబ్బులు ఇవ్వక్కర్లేదులే రా. వైజాగ్ ఏమిది కాదు, మరి ఇంకెక్కడ వైజాగ్ పక్కన పెందుర్తి తీసుకోండి, తీసుకోండి అందరూ తీసుకోండి. కొంచెం హెల్ప్ చేయొచ్చుగా, ఇవ్వు అందరికి, అందరికి ఇవ్వు, తీసుకోండి ఇదిగోండి తినండి, కూర్చొని తినవ్వా, కూర్చో కూర్చోండి, సిట్ డౌన్. బాగుందా బాబు? మా అబ్బాయికి ఒంట్లో బాగోనప్పుడు మీరు నాకు డబ్బు సాయం చేశారు కదా, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి తీసుకోండి. ఇలా చూడండమ్మా, నేను మీకు డబ్బులు ఇచ్చింది మీరు నాకు తిరిగి ఇవ్వడానికి అయితే కాదు. ఒకవేళ మీకెవరైనా కష్టపడుతూ కనిపిస్తే ఈ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు మీకు డబ్బులు తిరిగి ఇవ్వడానికి వస్తే నేను చెప్పింది వాళ్ళకి చెప్పండి. అర్థమైందా? నేను చెప్పింది కరెక్టే కదా? ఉంచుకోండి, తినండి తినండి. అన్నా ఏం తినలేదన్నా, మీరు చల్లగా ఉండాలన్నా. అలాగే అలాగే. ఏంటండి మీ భోజనం మిస్ అయింది, బస్సు మిస్ అయింది, ట్రైన్ మిస్ అయింది, భోజనమే కదా, రండి ఇంటికి వెళ్తే తిందాం, రండి చెప్తాను. మీరు ప్రతిరోజు వీళ్ళకి ఇలా ఇస్తూ ఉంటారా? మంది బిర్యానీ బిజినెస్ అండి, ఏ రోజైనా బిర్యానీ మిగిలిపోతే తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేస్తాను. ఇది పట్టుకోండి. నేను మీరు డైలీ ఇస్తున్నారు అనుకున్నాను. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? రండి మా ఇంటికి తీసుకెళ్తాను, అక్కడ భోంచేద్దురు గాని. ఈ రోజు నీకోసం నేను 2 పెగ్గులు ఎక్స్ట్రా తాగుతాను. తాగండి కానీ తాగి పడిపోవద్దు. మీరు మందేవి తాగరా? లేదబ్బా మనకు అలవాటు లేదు. మీరు లైట్ చేస్తారా? నాకు ఆ వాసన అస్సలు పడదు. అక్క నీకు తనకి ఏంట్రా మ్యాచింగ్, నువ్వెందుకురా తన అక్క అంటున్నావు, తను ఎవరైనా రిలేషనా? అక్కడ చూశాను అక్క అని నోరారా పిలవాలనిపించింది, ఇప్పుడేంటి అక్క నువ్వు తిన. హలో, పైన ఉన్నది మాత్రం తిని ఇది ప్లేట్ అనుకుని పడేయకండి, ఇది కడక్ రోటి, దీనిలా కలిపి తినాలి. బాగా చెప్పారు అబ్బాయి. దీన్ని నేను ప్లేట్ అనుకున్నాను. ఇంకో 2 ఇవ్వరా. నేను ఇలా ఆకాశాన్ని చూసుకుంటూ ఇక్కడ భోంచేయడం నాకు బాగా నచ్చింది. అలా ఆకాశాన్ని చూస్తూ రొట్టె నోట్లో పెట్టుకుంటే ఓకే, కానీ కంట్లో పెట్టుకుంటే మండుతుంది, తినండి. తమాషా చేస్తున్నారా? మీరు కరెక్ట్ కాదు, భగవంతుల్లా అనుకోవలసిన తండ్రికి మందు పోస్తున్నారు. మా నాన్నగారు అందరూ బాగుండాలని వాళ్ళ కోసమే బతికారు, ఆయనకి ఈ వయసులో ఏమి ఇష్టమో అర్థం చేసుకుని నేను ఇస్తున్నాను. ఆయనకి తాగడం ఇష్టమైతే తాగనివ్వండి, ఎంజాయ్. అయినా మనమేంటండి దెయ్యాలు తిరిగే టైంలో భోజనం చేస్తున్నాం, త్వరగా తినేసి పడుకోండి. ఇక్కడ మన ఊరి క్లైమేట్ కి బయట పడుకుంటేనే బాగుంటుందండి, మీరు మంచం మీద పడుకోండి, నేను కింద పడుకుంటాను, రండి. మా నాన్నకు ఒకసారి ఆన్ అండ్ ఆఫ్ అయింది. ఏంటి? హార్ట్, అందుకే రోజు యోగా చేస్తున్నాం. మీరు కూడా యోగా చేయండి. నాకేమైంది? ఏమండి యోగా చేస్తే మన బాడీలో ఉన్న స్పేర్ పార్ట్స్ అన్ని బాగా పనిచేస్తాయి, అంతేకాదు మీ బ్రెయిన్ కూడా క్లీన్ అయిపోద్ది. మీరు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఆపేస్తారు. నన్ను చూస్తే మీకు పిచ్చిదానిలా కనిపిస్తుందా స్వామి? లేదండి, యోగా చేయడం మంచిది అంటున్నా. నన్ను ఆ డ్రామా రంగం దగ్గర దింపేస్తారా? అక్కడ మా ఊరాయన రంజప్ప ఉన్నారు, సెక్యూరిటీ గార్డ్, అక్కడికి వెళ్తే ఆయనతో పాటు ఊరికి వెళ్ళిపోతాను, లేకపోతే అక్కడ ఏదో ఒక పని చేసుకుంటాను. ఉన్నది ఒక్కటే జీవితం, ఈ రోజు ఏం జరుగుతుందో తెలియదు, రేపేం జరగబోతుందో తెలియదు. మనం ఏం తినాలి ఏం చేయాలి అన్ని రాసి పెట్టేశారు.
విధి మన చేతిలో ఏం లేదు. నేను ఇప్పుడు ఏమన్నానని అలా తిడుతున్నారు? తిట్టట్లేదండి, అనుభవంతో చెప్తున్నాను. అందుకే అన్నానండి, మన బ్రెయిన్ ని క్లియర్ చేసుకోవాలి అని. నేను ఒకటంటే మీరు ఒకటి అర్థం చేసుకుంటున్నారు. సరే త్వరగా తాగండి, ఎక్కడికి వెళ్ళాలో అక్కడ డ్రాప్ చేస్తాను. నా పేరు ఉషా. ఎన్నిసార్లు చెప్తారండి, చాలు వదిలేయండి. మీరు చెప్పిన అడ్రస్ ఇదే. థ్యాంక్ యూ, మీ సహాయం మర్చిపోను. ఒకసారి రండి రండి. ఏంటండి మీ ఫ్రెండ్ నన్ను చెప్పా, మెసేజ్ చూస్తూ బిజీగా ఉన్నాడు. తీసుకోండి. నాకు డబ్బులు వద్దు. తీసుకోండి, జాగ్రత్తగా ఊరికెళ్ళండి, హ్యాపీగా ఉండండి. వస్తాను మరి. తమ్ముడు ఇంకా వాడి ఫ్రెండ్ నీలకంఠుడు. తీసుకో, తీసుకోవే, తినండి. అన్న ఎప్పుడు చూడలేదా? నెమ్మదిగా తిను, గొంతులో చిక్కుకుని మళ్ళీ లాకప్ దత్తులో చచ్చి మా బుర్ర తినకు. తిను. చూడమ్మా, భలే యాక్ట్రెస్. ఒకే రాత్రిలో ఇంత గొప్పగా ఎలా నటించగలిగావు? నిజం చెప్పు, నీకింత టాలెంట్ ఎలా వచ్చింది? నిషా, రాత్రికి రాత్రి ఎలాగే మహానటి అయ్యావు. ఏ, రాత్రి ఏమైనా ఎన్టీఆర్ గాని రామ్ చరణ్ గాని దొరికాడా? బాబాస్ చారి దొరికారే. ఇవాళ రాత్రికి మనం హైదరాబాద్ వెళ్ళాలి. కమ్ ఆన్, లెట్స్ గో. ఛాన్స్. ఇంకా 3 రోజులకి నేను ఇక్కడే ఉండబోతున్నాను. మీరు ఎక్కడికైనా వెళ్ళిచావండి. ఇక్కడే ఉంటావా? నాకు ఈ కాస్ట్యూమ్ కావాలి, నేనే తీసుకుంటాను. ఓకే. నీకేం తక్కువ చేసావని ఈ విధవ పని చేసావు? అన్నా వద్దన్నా, వదిలేయన్నా. కొట్టిందెవరు? నీ మామయ్యగా? ఎందుకు బుర్ర పాడు చేసుకుంటున్నావు కృష్ణ? చిన్న వయసులో ఎవరైనా తల మీద కొట్టారంటే అది పెద్దగా నొప్పి అనిపించదు. అదే పెద్దయిన తర్వాత అనుకోకుండా ఎవరైనా కొంచెం టచ్ చేసినా సరే అంతే, లోపలున్న మగాడు లేచిపోతాడు. సుబ్బు సార్, నేనేమైనా పక్కింటి నగలు నమ్మేశానా? అది అమ్మడం అనరు, దొంగతనం అంటారు. మీ మామ అన్ని నీకిచ్చాడుగా, ఇంకా నీకెందుకు డబ్బు? బిజినెస్ చేయడానికి. కృష్ణ, ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం చాలా ఈజీ, అది నీలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడికి. ఊర్లో ఉన్న మంచి పేరు, మన భూములు చిటికేసి లోపలే మన కోట్లలో డీల్ చేయగలం. నా దగ్గర ఒక కెమికల్ ఫ్యాక్టరీ ప్రపోజల్ ఉంది. పొలానికి ఎరువేయాలంటే విషమేస్తానంటావేంట్రా? చూడు, మన ఊరికి ఏ ఫ్యాక్టరీ అక్కర్లేదు, దానికి నేను ఖచ్చితంగా ఒప్పుకోను. గుర్తు పెట్టుకో. నా భాగం నాకు ఇచ్చేస్తే నా బిజినెస్ నేను చేసుకుంటాను. భాగమా? ఏం భాగమయ్యా, కుడి చేతిలో ఉన్నది ఎడం చేతికి రాసివ్వగలమా? ఈ ఆస్తి అంతా నీదే కదా, అలా మాట్లాడకూడదు బాబు. హంజీ మావయ్యా, కెమికల్ ఫ్యాక్టరీలో ఎంత డబ్బు వస్తుందో తెలుసా? చూడు, రైతులకు మంచి చేస్తే పర్వాలేదు, వాళ్లకి హాని మాత్రం తలపెట్టుకో. మంచి మనసు ఉన్న వాళ్లకి మంచి ఆలోచనలు వస్తాయి. రాజీవా, రాజీవా,
మీ మామిగారు ఈరోజు మెడ్రాస్ నుంచి వస్తున్నారంట, కాస్త కారు పంపించచ్చు కదా. అంజయ్య, నువ్వు కారు తీసుకుని స్టేషన్కి వెళ్ళు. అలాగే అమ్మా. లక్ష్మి, కృష్ణకి స్నానం చేయించావమ్మా? చూడు, నేనే స్నానం చేయలేదు. నేను స్నానం చేసే వస్తాను. ఆ రాజీవ్కి వేరే వీక్నెస్ ఏదైనా ఉందా? గురు, సరోజ ఫోను. ఏంటంట? మసాజ్ చేసుద్దంట. సరోజ, ఏంట్రా ఇది, తప్పుడు బిల్లులు రాస్తావా? అరే, సూర్య అంటే వాడే. ఏంటిది అంటున్నా? రారాయిట్టు. ఇదెలా వచ్చింది? ఏం సార్, బాగున్నారా? ఏంట్రా, మీ బాస్ బద్మాష్ అంటున్నాడు, నైట్ జరిగిందంతా చెప్పేశావు నువ్వు. వీడిని ఎందుకు రా కొట్టావు? ఇలా చూడండి సార్, వీడు మందేసి నైట్ ఒక అమ్మాయిని తరువుకుంటూ వచ్చాడు. నేను కాసేపు సైలెంట్ గానే చూసా, ఆ తర్వాత ఆపరేషన్ చేశా. నువ్వేనా డాక్టర్ కొడుకువా? కాదండి, మా నాన్న డాక్టర్ అని పిలుస్తారు, కానీ నన్ను పిలవట్లేదు, ఇక మీద పిలుస్తారు. ప్రతి నా కొడుకు నా దగ్గరికి పంచాయతీకి వచ్చేవాడే, నిన్నెందుకు వదిలేశానని అడుగుతున్నారు. లేదండి, నాలాంటి మీరు ఎక్కడ వెతికినా మీకు దొరకడు. ఏమంటారండి? నీ తల తీసేస్తానని చెప్తున్నా. అరే తలే కదండి, తీసుకోండి. ఏంటి బంగారం, నీ పేరేంటి? సూర్య, ఇవాళ మాత్రం నువ్వు లేకపోతే నా కుటుంబాన్ని మొత్తం చంపేసి ఉంటారు. నువ్వు దేవుళ్లాగా వచ్చి మమ్మల్ని అందరినీ కాపాడావు. దేవుడు పోలీసులు వీళ్ళంతా ఒకరు చనిపోయిన తర్వాతే వస్తారు, కానీ నేను మనిషిని కాబట్టి ఒక 10 నిమిషాలు ముందే వచ్చాను. అది కరెక్టో తప్ప నాకు తెలియదు. కానీ ఈరోజు నువ్వే మా దేవుడివి. ఏం పర్లేదు, వదిలేయండి, పాప ఏడుస్తోంది, తీసుకెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. అందరు రండి. జాగ్రత్తగా. ట్రాఫిక్ అవదేంట్రా మరి? సెక్యూరిటీ నంజప్పంత షాపింగ్? అయ్యో వీడు నంజప్ప కాదు. మరి ఎవరండి ఈ కుంజప్ప? ఈ డబ్బిచ్చి వస్తావా అని అడుగుతున్నాడు. బొగ్గుమోహన్, ఆ అమ్మాయి లేడీ పోలీసు, తీసుకెళ్లి కట్ చేసి పారేస్తా. అమ్మాయికి 300 ఇచ్చాను, నన్ను కాపాడవయ్యా. ఎంత ఉందండి? పరిగెత్తి పరిగెత్తి. నమస్తే మేడం, వస్తాను. మీరేమన్నా అనుకోండి, పేదవాళ్ళ ఇంట్లో అమ్మాయిలు పుట్టకూడదండి. పేదింటి అమ్మాయిలకి నేను దారి చూపిస్తాను, రండి. అలాంటి అమ్మాయిని కాదు. నేను అలాంటి వాడిని కాదు. రండి రండి, కూర్చోండి. ఈ ఊర్లో నేను ఎంత మందికి సాయం చేశానో మీకు చేయకుండా ఉంటానా? కూర్చోండి, కూర్చోండి, వెళ్దాం. ఏంటి జగన్, ఎలా ఉన్నారా? బాగున్నాను. మీ నాన్న ఎక్కడ ఉన్నారు? నాన్న బొంబాయి. 100 కొని 1000 కమ్మడానికి బాంబేకి వెళ్ళాడా? రండి, మందే షాప్ ఓనర్ని కాదంతే. మనకు కావాల్సిన అమ్మాయి మంచి బట్టలు చూపించు. నీ షాప్ లో నువ్వు ఒక్కడే మేలా? అందరూ ఫీమేల్స్? ఇది ఓకేనా? అరే తీసుకోండి, మీరు తెల్లగా ఉంటారు, ఏం వేసుకున్నా బాగుంటారు. ఇదివరా. సరే సార్. ఏంటి రంగమత్త, బాగున్నావా? బాగున్నాను. మీ అబ్బాయిని జైల్లో కలిశాను, మా అమ్మని కలిస్తే ఈ డబ్బులు ఇవ్వమని చెప్పి నాకు ఇచ్చాడు. అలాగే బాబు.
ఇది తీసుకుంటాను గానీ నువ్వు సంతోషంగా ఉండాలి. సరే సరే వెళ్ళు. ఇది చోల్ రోటీ అండి, ఈ ఊరు స్పెషల్. బాగుంది కదా? బట్టలు కొనిచ్చారు, పువ్వులు కొనిచ్చారు, ఇంకా సినిమా కూడా తీసుకువెళ్తారా? అలాగే సంసారం కూడా చేయమంటారా ఏంటి? అది సరిగాని మీ ఊర్లో ఎవరు మర్యాదగా మాట్లాడరా ఏంటి? సరే ఇప్పటి నుంచి మర్యాదగా మాట్లాడతాను. బట్టలు కొనిచ్చేటప్పుడు పట్టు చీర కొనిస్తారని అనుకున్నాను. పెళ్లి కొనిస్తానులేండి. ఎవరికి పెళ్లి? అయ్యో ఇంకెవరిది, మీ పెళ్లికేనండి. నా పెళ్ళా? ఎవరితో? మీ మనసుకు నచ్చినట్టుతో. మీరేమన్నా మ్యారేజ్ బ్రోకరా? అలాగే అనుకోండి, మీ తరపున పెళ్లి, శోభనం, సీమంతం, పిల్లలకి పేరు పెట్టడం అన్ని చేస్తానులేండి. సలాం అలైకుం సూర్య భాయ్. సబ్ అల్లా కా షుకర్, సబ్ కైరే, ఆప్ కైసే? ఠీక్ హూ. కనా హో గయా? ఓకే భాయ్, బాద్ మే మిల్తా హూ. మీకు ఎన్ని భాషలు తెలుసు? మన భారతదేశంలో ఏ మూలన పడేసినా అన్ని భాషలు మాట్లాడగలను. ఎందు ఒందిని ఎద్దుమేల ఎల్లా అవ్వంది అని అవ్వందా నాన్ అర్థం కాలేదు. తమిళ అండి, నాది నీది అంటూ ఏమి లేదు, అన్ని వాడిది, కానీ వాడే నేను. విజయ్ తీన నచ్చువా పురాణ నామ్, బాప్ కా నామ్ తీన నా చోర్, మా సుహాసిని చోర్, అభి ఖానా ఖావ్. అట్టుపళ్ళు ఇలా తిన్నావంటే కవల పిల్లలే పుడతారంట. ఎవరన్నారండి? బామ్మ చెప్పింది. బామ్మ చెప్పిందా? సరే పర్లేదు, తినండి. మీరు ఒకరిని పెంచుకోండి, నేను ఒకరిని పెంచుకుంటాను. చిన్న వయసులో చింతపిక్కలు తింటే కడుపులోంచి చెట్టు ముడుస్తుంది అని చెప్పేవాళ్ళు, కానీ ఎంత ప్రయత్నించినా ఎక్కడి నుంచి రాలేదండి. అరే నవ్వకండి, నేను చెప్పేది నిజమండి. మిమ్మల్ని చూడాలనిపిస్తే ఎప్పుడైనా రావచ్చా? అయ్యో రండి, ఆకాశాన్ని చూడడానికి పర్మిషన్ ఎందుకండి? రండి, చూడండి, వెళ్ళండి. రాణి, నువ్వు ఎవరినైనా లవ్ చేసావా? అడచి కాస్త ఊరుకోండి, అలాంటి చెత్తపని నేనెందుకు చేస్తాను? హే నాటీ గర్ల్. ఓకే ఎనీవే, మీ పల్లెటూరులో లవ్ యు మిస్ యు అని ఎలాగంటారు? లవ్ యు తెలుసు, మిస్ యు అంటే? సరే లవ్కు మాత్రం చెప్పు. నువ్వంటే నా ప్రాణోరా. వన్ సెకండ్ వన్ సెకండ్, రికార్డ్ చేసుకుంటాను, ఉండు. ఓకే రిపీట్ చేయి. నువ్వంటే నా ప్రాణరా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు మాత్రం నన్ను వద్దన్నావో జిల్లేడు పాలు తాగిచ్చేస్తాను. వాట్ ఇస్ దట్? జిల్లేడు పాలు? జిల్లేడు మిల్క్. ఓకే. ఈ ఊళ్ళో లవర్స్ అందరికి ఇదొక లవ్ స్పాట్ అండి. లవ్ ప్రపోజ్ చేసుకోవడానికి, లవ్ బ్రేకప్ చేయడానికి ఇదొక మంచి స్పాట్ అండి. అవునా? మంచి గాలి వీస్తుంది, మూడ్ కూడా బాగుంది. అవును, ఏదో చెప్పాలన్నారు, చెప్పండి. ఈ చోటు అద్భుతంగా ఉంది, మనసులో ఉన్నది అలా చెప్పేస్తాను. ఇంగ్లీషు పింగ్లీషు తెలిసిన వాళ్ళే కావాలనుకుంటే ముందే చెప్పేయాలి, సరేనా? నువ్వు ఉన్న వైపు తల పెట్టకుండా పడుకోను. కానీ మనసులో ఉన్నది చెప్పేస్తాను, నువ్వంటే నాకు ప్రాణం. ఇలా మాట్లాడమంటే నీళ్ళలో తోసేస్తాను, జాగ్రత్త. లవ్ చేస్తున్నాను, కాదుకూడదు అన్నావంటే జిల్లేడు పాలు తాగి చచ్చిపోతాను. జిల్లేడు పాలు అంటే ఏంటి? ఎవరికి తెలుసు? దానికంటే నీళ్ళలో దూకి చచ్చిపో. నా శరీరం ప్రాణం పూర్తిగా నీకే. ఉంచుకో. ఉంచుకో కాదు, పెళ్లి చేసుకో. కాదు, పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో. బాగా చేసుకుంటాను, సంతోషంతోనే చచ్చిపోతావు. సంతోషంతోనే చచ్చిపోతావు? చావు గురించి మాట్లాడతావా? ప్రేమించేదే బతకడానికి, ఎందుకంటే ఇంత స్పీడ్ గా ఉన్నారు, కొంచెం నిదానంగా ఉండండి. అయినా మన రేంజ్ కి ప్రేమ దోమ అంతా అవసరమా? పేదవాళ్ళని ఇలా మాట్లాడుతున్నారా స్వామి? పేదవాళ్ళు ఎవరు ప్రేమించకూడదు అంటున్నారా స్వామి? బా చాలు, ఇంకా ఆపుతారా? అయినా ఈ ప్రేమ ఎవడబ్బసొత్తు కాదండి, ఎవరైనా ప్రేమించొచ్చు. మీరు ప్రేమించండి. మీరు నన్ను ప్రేమిస్తారా? ఇలాంటివి సడన్ గా అడిగితే రాదమ్మా, కొంచెం టైం. ఒక నిమిషం. ఇలా కౌగులించుకున్నా మిమ్మల్ని. ఇప్పుడు ఏం చేసావు? లేదు, ఇలా పట్టుకోవచ్చా అని అడిగాను. ఇంకోసారి అడుగు. ఇలా మిమ్మల్ని టైట్ గా కౌగులించుకోను. ఇప్పుడు టైట్ గానేగా కౌగులించుకున్నారు, ఇంకేమైనా అడగండి. ఒక ముద్దివనా? వాతావరణం కూడా బాగుంది, ఇచ్చేయండి. ఏంటి పిల్లడా ఎట్టాగుంది ఒళ్ళు, దిమ్మ తిరిగే పంచకటిస్తే చెళ్ళు. పుల్లిని
నూనె గీట మాకు విసుగెత్తించ మాకు గసిగా కొరికే చూపు పక్కన పెట్టి నా తోవలో ఇక రామా కండు కట్టుకు జల్లన్ని కడితే నమ్మేస్తావా ఒంటరి గున్న నకికా తుంటరి సైక చుపికా ఇల్లరా పరిగెత్తి అటడి పైకెక్కి నీ పక్కకి దూసుకొచ్చే కత్తి ఎంత పదునో చూస్తావా నా కత్తి ఎట్టగేలకు ఫుల్ అయ్యిందే భర్తీ తడిమై తడిమై రమ్మంటూ వెంటే పడ్డ మాకు పూర్తిగా నన్నే చెడ నీకు నిదురించక ప్రతిక్షణం ఇటు వచ్చి డిస్టర్బ్ చేసేకు నాలో ఆశని పెంచేకు కోరిక పెరిగేరా చందకు రావేరా ఇల్లరా పరిగెత్తి అటడీ బైకెక్కి నీ పక్కకి దూసుకొచ్చేలే కత్తి రోజు కళ్ళలో వచ్చే సైమాకు కళ్ళులే చూపిస్తూ కన్నే మనసును చెరిపేకు నీ అందము చూడగా నా మనసు గిలగిల గిలమంటూ కొట్టుకుపోతోందే బొట్టు చాలికి పొమ్మనగా ప్రేమకు సయ్యనరా ఇల్లరా పరిగెత్తి అటడి బైకెక్కి నీ పక్కకి దూసుకొచ్చే కత్తి ఏంటి పిల్లడా ఎట్టాగుంది ఒళ్ళు నా మాటకి మర్యాద ఇచ్చి బ్యాంకు వాళ్ళు అప్పిస్తారు కానీ మీ పంటలు అమ్మిన తరువాత మీ చేతికి డబ్బు వచ్చిన తరువాత బ్యాంకు వాళ్ళ అప్పు తీర్చడం మీ బాధ్యత. ఆ విధంగా చేస్తానంటే నాకే అభ్యంతరం లేదు. లోన్ తీసుకోవచ్చు. అయినా కూడా అయ్య గారు ఈ పత్రాలన్నీ మీ దగ్గరే ఉంచండి అయ్యా. తీసుకో. ఏంట్రా ఇవి? మా మావయ్య నమ్మి రైతులందరూ ఈ పత్రాలనిచ్చారు. వీటిని పెట్టుకుని ఏం చేస్తారో చేయండి. వీటిని పెట్టుకుని ఏం చేస్తాం? వీటిని పెట్టి బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు అంతే. ఇవ్వను బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు అన్నాను. సుబ్బు, నాకు ఐడియా వచ్చింది. ఏంటి? నాకు ఒక బ్యాంక్ మేనేజర్ తెలుసు. ఈ పత్రాలు బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుంటాం. అప్పు తీసుకున్న డబ్బులు తిరిగి కట్టకపోతే బ్యాంకు వాళ్ళు ఊరుకుంటారా? పోలీసులతో వచ్చి భూముల్ని జప్తు చేస్తారు. గ్రామస్తులందరూ తిరగబడతారు. పత్రాలు ఎక్కడా అని రాజీవ్ని ప్రశ్నిస్తారు. మా పొలాల పత్రాలని బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులను తీసుకెళ్లారు ఈ రాజీవయ్య గారు. ఏ పత్రాలు? ఇప్పుడు పత్రాలన్నీ ఎక్కడున్నాయి? బ్యాంకులో. కలవరం జరుగుతుంది. పోలీసులు రాజీవ్ని అరెస్ట్ చేస్తారు. నీ మావయ్యని తీసుకువెళ్ళేటప్పుడు నువ్వు ఊరికి చూస్తూ ఉండొద్దు. మా మావయ్యనే కొడతారా అని చెప్పి నలుగురిని కొట్టు. గొడవ ఎక్కువ అవుతుంది. కన్ఫర్మ్ గా నిన్ను మాత్రం ఎవరు అనుమానించరు. ఆయనకున్న పవర్ కి ఇలా బయటకొచ్చేస్తారు. బాబు, ఇతను చెప్పేది కరెక్టే. బెయిల్ ఈజీగా తెచ్చుకుంటాడు. ఆ బ్యాంక్ మేనేజర్ని పైకి లేపేస్తే సాక్ష్యం లేదని బెయిల్ దొరకదు. రాజీవ్ జైల్లోనే చావ్వాల్సిందే.
జైల్లో నీ మామ చెప్పు కొడుతుంటుంటే నువ్వు ఇక్కడ లెగ్ పీసులు తింటున్నావా? వాడి తలరాత నేనేం చేసేది? సుబ్బు, వేరెవరు బెయిల్కి ట్రై చేయరు కదా. ఊరికే ఉంటారా? ట్రై చేస్తారు కానీ కుదరదు. ఉషా, ఏమండి? ఉషా మేడం. హలో ఉషా మేడం, దించండి గ్లాసు, దించండి. ఏంటండి ఇంత పెద్ద కారు, ఇంగ్లీష్ మ్యూజిక్, డాన్స్, ఇంకా ఈ కళ్ళతో ఏమేం చూడాలండి? అది భోజనం చేశారండి? భోజనం? రే ఆగరా. లేదు, అది సూర్య. సర్లేండి, ఎక్కడికి వెళ్తారు? వస్తారు కదా. సూర్య, సూర్య, భోజనం కొనివ్వండి స్వామి, భోజనం కొనివ్వండి స్వామి అని ఏ నాటకాలు ఆడారండి మీరు? ఒక పెద్ద స్టేజ్ మీద కూర్చోబెట్టి షాల్ వేసి తల మీద టెంకాయ పగలగొట్టాలి. అది కదండి, ఊళ్ళో వాళ్ళందరికీ నేను బిస్కెట్ వేస్తాను, మీరు నాకు బిస్కెట్ వేసారా? సారీ, ఐమ్ రియల్లీ సారీ. యాక్టింగ్ చేస్తారా? అది డబుల్ యాక్టింగ్. ఒకవైపు ఉషా, ఇంకోవైపు నిషా, అక్కడేమో రెండు జళ్ళు, ఇక్కడేమో జీన్స్ ప్యాంట్. లేదు, ఫస్ట్ టైం మీట్ అయ్యేటప్పుడు ఆ గెటప్ లోనే కదా ఉన్నాను. మళ్ళీ గెటప్ వద్దని అందుకే ఆ గెటప్ లోనే మెయింటైన్ అయ్యాను. మెయింటైన్ చేసుకోండి, మీరు ఏమైనా మెయింటైన్ చేసుకుని చావండి. కానీ ఇది నా ఫస్ట్ లవ్. నేను వేసిన బాల్ని ఇంతవరకు ఎవరు క్యాచ్ పట్టుకోలా, కానీ మీరు క్యాచ్ పట్టుకున్నారు. ఎక్కడైతే మొదలైందో అక్కడే ఎండ్. సారీ, డోంట్ టచ్ మీ, గో బ్యాక్. సూర్య ప్లీజ్. ఇంకొకసారి నా కళ్ళ ముందుకు వచ్చారో, నేనేం చేస్తానో నాకే తెలీదు. నా పేరు సూర్య, నన్ను ఒకవైపే చూశారు, ఇంకోవైపు చూడలేదు. చూడకండి, తట్టుకోలేరు. సూర్య, బానే ఉంది కదా, ఎందుకు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాను? ఇంకోసారి నా కంట పడకు, వెళ్ళు. సారీ సూర్య, ప్లీజ్ సూర్య, సూర్య. రే దొంగనాయలా, అనా సరిగ్గా తుడవరా, దుమ్ము కళ్ళల్లో పడుతోంది. అలాగే అన్న, చూసుకుంటాను. నమస్కారం అంకుల్. ఎవరమ్మా నువ్వు? ఉషా. ఉషా కాదు, నిషా. ఆ రోజు వచ్చింది నువ్వేనా? అవునంకుల్. మా మా సూర్య నిన్ను ఇలా చూశాడే అనుకో, మొహం మీద కాండ్రించి ఉమ్మేస్తాడు. ఆల్రెడీ ఉమ్మేశాడు. మీరే ఆయనతో మాట్లాడాలి, నేనేం చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. దానికి నేనేం చెయ్యగలనమ్మా? నువ్వు చేసిన పనికి నీ మీద కోపంగా ఉన్నాడు. వాడికి నువ్వు ఏదో చేసావు, అందుకు వాడికి కోపం వచ్చి వెళ్ళిపోయాడు. నేను డీల్ చేస్తాను కదా, ఇవ్వండి. ఓ సూర్య, బాగున్నావా? ఇదిగో తీసుకొని వెళ్ళి రా, కూర్చో. పర్వాలేదు. రేయ్, మన సూర్య వచ్చాడు కదా, తింటానికి ఏదైనా తీసుకురా, బిర్యానీ తింటావా? వద్దు. అంటే సార్, మా నాన్నకి. ఏమైంది మీ నాన్నకి? గుండె నొప్పి అన్నారు, దానికి ఆపరేషన్ చేయాలంట. ఇప్పుడు దానికి నేనేం చెయ్యాలి? సార్, నాకు కొంచెం డబ్బులు కావాలి, దానికి నేను వడ్డీ కూడా ఇస్తాను. చూడు, ఎటువంటి డీలింగ్స్ మా దగ్గరికి వస్తున్నాయా? కష్టపడి పనిచేస్తేనే అంత. ఏం చేయాలి? ఇతన్ని జైల్లో వేస్తే 15 లక్షలు ఇస్తారంట. ఈ డీల్ని 4 ఎవరు ముందు ఫినిష్ చేస్తారో వాళ్లకే డబ్బు. ఇదంతా నువ్వు చెయ్యలేవులే. నీ జీవితం నాశనమైపోతుంది, ఇటువంటి పనులు నువ్వు చెయ్యొద్దు. ఈ పని నేను చేస్తాను సార్. జైలుకి వెళ్తాను. ఆగు ఆగు, ముందు నిన్ను జైలుకి పంపించాలిగా, దానికి నేను ఏర్పాటు చేస్తానుండు. నమస్కారం ఈశ్వరా, బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. మా కుర్రోడొకడు లోపలికొస్తాడు. అయ్యగారు, ఆ ఏర్పాటు లేదో చూడండి. సూర్య, నువ్వు వెళ్ళొచ్చు. మా నాన్నకి డబ్బులు ఇచ్చి వెళ్తాను. నువ్వు వెళ్ళు, అంతా నేను చూసుకుంటాలే. పని పూర్తి చేసి నాకు ఫోన్ చెయ్యి. Thank you.
సైడ్కెళ్ళు వజ్రమునే. జైలుని గొడవ పడుతున్నా, ఎవరికి అంగరా నువ్వు? సార్, అతను నా కొడుకు. పదండి అయ్యా. సూర్య, నన్ను ముట్టుకోకండి. చూడు, నీకు నా మీద ఎందుకు ద్వేషమో నాకు బాగా తెలుసు, కానీ నిన్ను కన్నదే నీ తల్లి. నీకు తనని చూడాలని ఎప్పుడూ అనిపించలేదా? నాకెవరి ప్రేమ అక్కర్లేదు. నీకు నేనంటే ఇష్టం ఉండదు. నా మీద ప్రేమ చూపిస్తున్నట్టు నీ క్యారెక్టర్ మార్చుకోకు. ఇక్కడ కూడా నీకేమైనా ఇస్తాను, నన్ను కొట్టు. సమాజంలో నువ్వెంతో గొప్పవాడివి కావాలని స్ట్రిక్ట్గా నిన్ను పెంచాను. నిన్ను కొట్టేవాణ్ణి, అది తప్ప? తప్పు కాదు, కానీ తప్పు చెయ్యక ముందే నన్ను కొట్టారు చూసారా, అది తప్పు. నేను చస్తే చావనేను నీళ్ళలో వదిలేసి వెళ్ళిపోయారుగా. ఆ రోజే చనిపోయాను. నువ్వు చేసింది కరెక్టా? సొంత కొడుకుని వదిలేసి కృష్ణని ఎందుకు కాపాడానని టైం వచ్చినప్పుడు నువ్వే అర్థం చేసుకుంటావు. అది సరే, ఈరోజు ఎందుకని నువ్వు నన్ను కాపాడావు? నేను నీలాంటి బండరాయిని కాదు. సరే, ఏంటి నీ మీద కేసు? రెస్ట్ తీసుకుందామని వచ్చా. రెస్ట్ తీసుకోవడానికి దేవున్నా రిసార్టా? తమరిదేంటి కేసు? అంతా సమాజ సేవ. దుర్మార్గులారా, నా కొడుకుని మీరు రౌడీ యజానికి ఉపయోగించుకుంటున్నారా? మీ డబ్బు మీరు తీసుకెళ్ళండి, వెళ్ళండి ఇక్కడ నుంచి, వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి ప్లీజ్ అంకుల్. ఏం లేదు అంకుల్, మీరు ఎక్కడి నుంచి వెళ్తారా ప్లీజ్, వెళ్ళండి అంకుల్. అమ్మా చెప్పండి. నన్ను జైలుకు తీసుకువెళ్తావా అమ్మా? జైల్లో రాజీవ్ మీద మర్డర్ అటెంప్ట్ జరిగిందంట, ఎవరు చేస్తుంటారు? రే, అడుగుతున్నారుగా చెప్పు. ఇంకెవరు, నేనే పంపించాను. నాగుపాము వీడు, విషం వీడు. రేపు మనతోనే వీడికి బెడిసి కొడితే మనకి సుపారీ పెడతాడు వీడు. ఏ బాబు, నా మావగాడు బతకూడదు అంతే. నా కొడక ముందు దీన్ని క్యాన్సిల్ చేయరా. రే, మీ వాళ్ళకు ఫోన్ చేసి దీన్ని ఆపమని చెప్పు. చూడండి, ఇక్కడ భోజనం బాగుంటుందా అండి? నువ్వు ఉప్పు కారం లేకుండా చేసిన వంటలు తిని నా నాలుక చచ్చిపోయింది. ఇక్కడ అన్ని సూపర్. ఇంకా తమాషాలు పోలేదు మీకు? రెండే రోజులన్నా బెయిల్ వస్తుంది. జైలుకు వచ్చాక బెయిల్ రాకుండా ఉంటుందా? నేను ఎంత స్పీడ్గా లోపలికి వచ్చానో అంతే స్పీడ్గా బయటకు వచ్చేస్తాను. మీరు నా గురించి దిగులు పడకండి. ఇప్పుడు మన కొడుకే గనక ఉండుంటే జైల్లో మిమ్మల్ని ఈ స్థితిలో చూసి ఊరుకుండేవాడు కాదు. అక్క, ఊరుకోక అబ్బాయి గురించి గుర్తు చేయకు. ఇప్పుడు ఏంటక్క, నేనెవరినైనా పొడిచి లోపలికెళ్ళనా? అక్కడ చూడక అయ్యగారిని, ఈ జైలే ఇల్లు అనుకుని హాయిగా ఉన్నారు. నువ్వేంటక్క అయ్యా, లోపలంతా ఓకేనా? ఫస్ట్ క్లాస్. చూడండి, మన సూర్య పెరిగి పెద్దవాడు అయ్యుంటి హత్స అబ్బాయిలాగే ఉండేవాడు కదూ. అబ్బాయిలాగే అంటావేంటి? వాడే మన సూర్యనే. సూర్య, అయ్యా తమాషా చేయొద్దయ్యా, నిజంగా మన సూర్యనా? నన్ను వజ్రముని అని పిలిచేవాళ్ళు ఇక్కడ ఎవరున్నారా? వాడేరా సూర్య? సూర్య ఎంత పెద్దవాడైపోయాడు. Hey!
సూర్య, ఎన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయావురా? మేమెవ్వరమో నీకు గుర్తుకు రాలేదా? ఎడవకురా. సరే ఎడవ. ఇంకేంటి అంచి మావా, బాగున్నావా? ఉన్నాను ఉన్నాను. నువ్వెందుకు లోపల ఉన్నావు అయ్యా? వజ్రమునికి బెయిల్ దొరకలేదా? లేదు, అరెస్ట్ అయిన రోజు హత్య జరిగింది. సాక్ష్యం లేనందువల్ల బెయిల్ ఇవ్వనంటున్నారు. 2 రోజుల్లో బెయిల్ వస్తుంది. అయ్యా అడగండి, ఎందుకు లోపల ఉన్నాడో. కుక్కకున్న తోకని వంకర తీయడం కష్టం. వాడు అలా జైల్లోనే ఉండిపోనివరా, ఇక్కడే ఉండనివరా. అరే మీరు ఊరుకుంటాయా? నువ్వెందుకు జైలుకి వచ్చావు బాబు? ఇటురండి నాన్నా. ఇవిడే మా అమ్మ, ఇతను మా అంజయ్ మామయ్య, ఈయన మా అమ్మకు మొగుడు. ఎక్కువగా మాట్లాడుతున్నావు, ఎందుకు ఇలా అంటున్నావు? అతను పెంచిన తండ్రి అయితే నేను నిన్ను కన్న తండ్రిని రా. నాన్న నాన్న అని పిలవడానికి సిగ్గెందుకురా? నా కొడుకుని ఎన్ని సంవత్సరాలు ఎంతో ప్రేమగా పెంచారు, మీరు దేవుడండి. నువ్వు కన్న తల్లివి, నువ్వు దేవతవి, బంగారం లాంటి బిడ్డను కన్నా. సామె బంగారం సరే, మా అబ్బాయి జైలుకి ఎందుకు వచ్చాడు? అయ్యా అదంతా అదంతా నా వల్లే జరిగింది. అంజయ్ మామయ్య నాకు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు. సరే బాబు, రండి రండి త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం. చెవండి నేను వెళ్తాను. సూర్య నాన్నని జాగ్రత్తగా చూసుకున్నాన్న. వీడేంటే నన్ను జాగ్రత్తగా చూసుకునేది? ఇది జైలే, అందరికీ ఒకటే. ఒకేలాంటి సాంబారు, ఒకేలాంటి కుర్మా, ఒకేలాంటి మజ్జిగ, ఒకేలాంటి అన్నం. నువ్వేం ఆలోచించదురా, మన అంజయ్ ఉన్నాడు కదా చూసుకుంటాళ్లే. సరేగాని వాడికి అసలు ఏమైంది? ఏంటలా ఊరిమి చూస్తున్నావు? అతనికి ఏం రోగం అని అడుగుతున్నాను. అతనికి వచ్చిన రోగమేంటో తెలిస్తే మంచి డాక్టర్కి చూపిద్దాం అంటున్నాను. జగతాలు చేయకు, మా నాన్న దేవుడు. నేను దెయ్యన్నా? ఏంట్రా నాన్నంటే అంత ప్రేమ నీకు? మొఖం చూసి మాట్లాడు, తర్వాత వెళ్దుగానే. ఇక ఏ రోగం అని అడిగితే కోపం వస్తుంది. ఉండవయ్యా, ఇన్నేళ్ల తర్వాత కష్ట సుఖాలు మాట్లాడుకుంటున్నాం ఇద్దరం. నువ్వేంటయ్యా టైం అవుతుంది అంటున్నావు, ఉండు. సరే అతను ఏం పని చేస్తున్నాడు? ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతారు. మేము బాగా ఉన్న వాళ్ళకి తిండి పెడుతున్నావా? ఆయన చాలా సింపుల్ మనిషి, నీలా సమాజ సేవ చేయడు. చేతిలో ఉన్నదంతా ఇచ్చేసి ఇలా జైల్లో కూర్చోడానికి నువ్వు చేసావు కదా, అనుభవించు. మనం పెద్దింటోళ్ళం, ఇవ్వడం మాత్రమే తెలుసు, తిరిగి తీసుకోవడం అంటూ అసలు ఉండనే ఉండదు. అవునవును, అనుభవిస్తున్నావు కదా, అనుభవించు. ఇంకో 10 రోజుల్లో మీ భూమి పత్రాలన్నీ నేను మీకు ఇప్పిస్తాను. పోలీసు వాళ్లతో బ్యాంకు వాళ్లతో మీ తరపున నేను మాట్లాడతాను. మీరెవ్వరూ భయపడాల్సిన పని లేదు, నన్ను మీరు నమ్మండి. అన్నయ్య అంత నమ్మకస్తుడైన రాజు అయ్య గారే మోసం చేశారు, ముక్కు మొహం తెలియన వాళ్ళని ఎలా నమ్మేది? లేదమ్మా, ఇతనే బ్యాంక్ వాళ్ళకి డబ్బు కట్టి మన పొలాల పత్రాలు మనకి తిరిగి ఇప్పిస్తాను అంటున్నాడు. ఆయన నమ్మకుండా ఎలా ఉండగలమమ్మా? కేబుల్ బాబన్నకే, కేబుల్ బాబన్నకే, కేబుల్ బాబన్నకే, కేబుల్ బాబన్నకే. ఏంటయ్యా రైతుల పత్రాలు నిజంగానే ఇచ్చేస్తావా? ఆఫ్ కోర్స్, 100% ఇస్తాను. ఏంటి జేజేలు వినిపిస్తున్నా? ఇప్పుడు హ్యాపీయేనా? ఈ సంబరం చూడ్డానికి నా శత్రువు కూడా ఎదురుగా ఉండాలి. ఆ నా కొడుకు జైల్లో ఉంటే మజా రాదు. పిలు రాజ్యగని పిలు. చట్టం అంటే అంత ఈజీ అనుకున్నావా? అనుకున్నప్పుడు లోపలికి పోవడానికి బయటికి రావడానికి ట్రై చేస్తాను. సూర్య నాకు బెయిల్ దొరికింది, బయలుదేరుతున్నాను. నీదేం కేసు? నీకు కావాలంటే చెప్పు, బెయిల్ ఇప్పిస్తాను. నిన్ను నువ్వు చూసుకో, నాకు నచ్చినప్పుడు జైలుకి వస్తాను, బోర్ కొడితే వెళ్ళిపోతాను. వస్తాను. ఇదిగో వజ్రముని, జాగ్రత్తగా ఉండు. మీరు ఇలా చేస్తారనుకోలేదు రాజీవయ్య గారు.
ఎంత గుడ్డిగా నమ్మేవండి మిమ్మల్ని. మీకు మర్యాద ఇవ్వడం అనవసరం. పనికిరాని యతవనాయాల, నా మర్యాద గురించి నీకేం తెలుసురా? పొండ్రా అవతలకి మంజయ్య తోటలోకి పోనీ. ఎందుకయ్యా? ఈ ఊళ్ళో నేను కాలు పెట్టనురా. పోనీ, బండి పోనిమ్మంటున్నాను. సూర్య, మొండి పట్టు పట్టుకురా. మీ నాన్నగారు ఇంకా ఇంటికి రాలేదు. మీ నాన్న తోటింటికి వెళ్ళిపోయాడు. నువ్వు ఈ ఊళ్ళో ఉంటానంటున్నావు. నీ కళ్ళారు చూసావు కదా ఏమేమి జరిగిందని. ఇదే బాగోలేదు. సూర్య, అంతగా పిలుస్తున్నారు కదా, పద ఊరికి వెళ్దాం. నీకు తెలుసంటే ఆ రాజు ఎవరో నీకు తెలుసా? వాడు ఒక రౌడీనే. అయ్యో సూర్య, మీ నాన్నగారి గౌరవాన్ని ఇప్పుడు ఎవరు కాపాడతారా? నీ మొగుణ్ణి నీకు కాకుండా చేస్తావు, నీ పసుపు కుంకల్ని నీకు దూరం చేస్తావని వాళ్ళు అందరూ అంటున్నారా? ఎవరండి ఆ మాట అంది? ఎవరన్నారు చూపించండి నాకు. అక్క ఏంటక్క, ఊరికే ఉండక నీకేం తెలీదు, ఊరుకో. చూడు సూర్య, పెద్దింటి పరిస్థితి బాగోలేదు. నువ్వు పెద్దింటి కొడుకువు కాబట్టి ఒక నిర్ణయం తీసుకోవాలి. పెద్దింటి అబ్బాయివయ్యా నువ్వు. అది నీ బాధ్యతరా, నువ్వు తెలివైన వాడివి. ఏంటో అలా చూస్తున్నావు, నోరు మూసుకుని వెళ్ళరా. సర్లేండి, మా నాన్న హాస్పిటల్లో చేర్చారుగా, ఆ రుణం ఉంది. ఎలాగోలా కష్టపడి ఆ డబ్బులు తిరిగి చేస్తాను. నేను మీతో వస్తాను. నేను పెద్దింటి బిడ్డనని ఎవ్వరికీ తెలియకూడదు. అలాగే అలాగే, నేను ఊరికి వస్తాను, కానీ ఆ రాజు ఇంట్లో మాత్రం అడుగు పెట్టను. చాలక చాలక వస్తానన్నాడుగా. మీ ఆయనకి ఏం కాదు. రాజీవయ్య గారు ఊర్లో కాలు పెట్టనంటున్నాడు. ఎలా కాలు పెడతాడు? ఈ ఊరికి ఎంతో ఉపకారం చేశాడు. ఈ అనాథాశ్రమాన్ని కట్టించాడు, పేదవాళ్ళ కోసం స్కూల్ కూడా కట్టించాడు, పేద రైతులకు పొలాలు దానంగా ఇచ్చాడు. అంత మంచి మనిషి గురించి చెడుగా చెప్తున్నారు, మీకు సిగ్గా లేదు? రైతుల పత్రాలు బ్యాంకులు తాకట్టు పెట్టడం తప్పే కదా. రోజుకో, రైతు పత్రాలంట, ఆ రైతులకి భూమిని దానంగా ఇచ్చింది ఇతరే కదా. ఆ చిన్నయ్య గారికి మేము చెప్పామన్నా, అయినా మా మాటలు వింటేగా. వింటాళ్లే, మీరు వింటారు. రాజీవ్ గారికి ఎవరి సపోర్టు లేదనుకోకండి. అతనికి ఒక కొడుకున్నాడు, పెద్దింటి పిల్లోడు, వస్తాడు, అడుగుతాడు. ఈసారి మన ఊరి జాతర జరిపించబోయేవారు మన బాబు గారు, అలాగే పెద్దింటి అబ్బాయి కృష్ణ గారు. ఇంట్లో నీ పిల్లల పక్కన పడుకున్నా బయటికి లాక్కొచ్చి మరీ తంతాన్ని జాగ్రత్త. మీరందరూ నా మీద పెట్టుకున్న విశ్వాసానికి నేను సాధించి చూపిస్తాను. ఏట్రా నువ్వు సాధించేది నా తొక్క? ఈసారి జరగబోయే జాతరకి మీరెవ్వరూ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనక్కర్లేదు. ఏంటి ఖర్చు పెట్టదంటున్నావు? గుద్దానంటే కడుపులో ఉన్న పేగులు మొత్తం బయటకు వస్తాయి. నువ్వు ఎక్కడున్నావురా? హలో హలో, కట్ చేశాడు నా కొడుకు, లేదంటే నరికి పోగులు పెట్టుండేవాడిని. అడగడానికి ఎవరు లేకుండా ఉంటారని మన రాజీవయ్యని జైలుకి పంపించి ఇక్కడ వీడి పెత్తనం జలాయిస్తున్నాడు. ఎక్కడ బాధపడకూడదు. నాకెందుకులని నోరు మూసుకున్నాను. ఈ జాతరలో రథోత్సవం చెయ్యాలంటే దానికి సంబంధించిన నగలన్నీ పెద్దింటి రాజీవ్ గారింట్లోనే ఉన్నాయి. అవి ఆయన ఇస్తేనే వీలవుతుంది. పెద్దింటి కొడుకంటే ఇక్కడే ఉన్నాడు కదా పూజారి గారు. వాడేమి పెద్దింటి కొడుకు కాదు, మా రాజీవయ్య కొడుకు సూర్య, నాకు బాగా దోస్తు. ఈయన కొత్తగా ఉన్నాడు. ఏ అబ్బాయి, కళ్ళు లేవా నీకు? అక్కడేం ప్రసాదం పెట్టడంలా, కొంచెం మెల్లగా వెళ్ళు. గంగా తాయ్ పలావ్ హోటల్, ఓనర్లు గంగా మరియు లవంగం. నీ పేరు లవంగమా? ఒకప్పుడు రౌడీజం చేసేటప్పుడు లవంగంలా ఉండేవాడిని. కొద్ది రోజులు గడిచాక వెటకారంగా మధ్యలో వాదేసేసి లంగా లంగా అని పిలుస్తున్నారు. ఇక్కడ లంగా అంటేనే ఫేమస్ లేండి సార్. రౌడీ? అవును సార్. నువ్వు? నేనే. వెనకాల స్టిచ్చెస్ కూడా ఉన్నాయి చూస్తావా? పర్లేదు పద. తాయ్ పలావ్ ఏంటే? ఈ పలావ్ వల్లే సార్ నేను రౌడీజంలోకి ఎంట్రీ ఇచ్చింది. నాకు తల్లి ఒక్కటే సార్, తండ్రి లేడు. అయ్యో సార్, నేను చచ్చినప్పుడే మా నాన్న, అయ్యో కాదు కాదు, నేను పుట్టినప్పుడే మా నాన్న చచ్చిపోయాడు సార్. దయచేసి కన్ఫ్యూజ్ చేయకండి సార్.
మా ఊర్లో నేను చాలా పెద్ద రౌడీని సార్. నేను నడిచి వస్తుంటే అక్కడున్న వాళ్ళందరూ గడగడ వణికిపోతారు. అందుకని రౌడీ అయిపోయాడు. అబ్సల్యూట్లీ. ఒక సంఘటన జరిగింది సార్. మా అమ్మ ఒక మండపంలో పని చేస్తూ ఉండేది. అప్పుడు నేను అక్కడ లేను. 800 నుండి 1000 మంది దాకా నన్ను వెతుక్కుంటూ ఆ మండపం లోపలికి వచ్చారు. కోపంలో నేను లేనని పలావు గిన్నెని కిందకి నెట్టేశారు సార్. నాకు అప్పుడొచ్చింది చూడండి కోపం. ఆ కోపానికి ఇద్దరు నరికేసి జైలుకెళ్ళిపోయాను. జైలుకెళ్ళినా ఏ మార్పు రాలేదా? మారిపోయాను సార్. జీవితంలో ఇంకెప్పుడు రౌడీజం చేయకూడదు అనుకున్నాను. ఎవరేదనుకున్నా పర్వాలేదు అనుకుని ఒక సెంటర్ లో కొట్టు పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యి పెట్టిందే ఈ తల్లి పలావు సార్. ఈ తాయి పలావు అస్సలు టేస్ట్ లేదు తమ్ముడు. నువ్వు ఒక పని చే, 5 కిలోలు చికెన్ తీసుకో, డుబుక్ అనే పేరు పెట్టి ఈ హోటల్ని నాన్ వెజ్ హోటల్ గా మార్చు. ఏంటి సార్ ఈ రేంజ్ కి బిర్యానీ చేశారు? టేస్ట్ చేసి చూడు. సూపర్ సార్. ఎక్కడ నేర్చుకున్నారు సార్ ఇలా చేయడం? ఇలాంటి బిర్యానీ తిని 8 సంవత్సరాలు అయ్యిందో. ఇన్ని రోజులుగా తల్లి పలావ్ అంటూ చండాలంగా వండి అమ్మాను సార్. రేపటి నుంచి 4 రోజులు వచ్చి 10 నిమిషాలు ఉండి బిర్యానీ వండడం నేర్పించండి సార్. సూపర్ గా ఉంది సార్. దీనికి ఒక పేరు పెట్టాలి, రాగిణి బిర్యానీ సెంటర్ అని పెట్టనా? ఈ హోటల్ ఓపెన్ చేయడానికి డబ్బులు ఎవరు ఇచ్చారా నీకు? మా పెద్ద అయినా రాజీవ్ అయ్యా పేరు పెట్టు సార్. బిర్యానీకి ఆయన పేరా? పెట్రా పెద్దింటి బిర్యానీ కొట్టు అని పేరు పెట్టు. ఎవడో చదువుతాడో నేను చూసుకుంటా. సరే సార్, ఒక బిర్యానీని ఎంత కమ్మాలి సార్? పాపం తమ్ముడు పేదోళ్ళు, చూసుకొని రేటు ఫిక్స్ చేయి. 350 కమ్మనా? అందులో 100 తీసి. నేను ఎవరికి విజిటింగ్ కార్డ్ ఇచ్చి పరిచయం చేసుకోలేదు. నా గురించి విన్నారా? చూశారా? పళ్ళు ఊడగొట్టినా కూడా నీకింకా బుద్ధి రాలేదురా. ముందు విషయం ఏంటో చెప్పు. నేను మిమ్మల్ని స్థితికి తీసుకొచ్చి నేను ఇంత తొందరగా ఈ స్టేజ్ వరకు ఎదుగుతానని అనుకున్నారా రాజీవ్ దొరగారు? ప్రజలు మనల్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్తారు, ఆ తర్వాత కిందకు తోసేస్తారు. ముందు ఎందుకు వచ్చావో చెప్పు. మీ స్థానంలో నేను నిలుచొని ఉత్సవాన్ని జరిపించాలని ఊరి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఊళ్ళో ఉత్సవం జరగాలంటే దానికో సంప్రదాయం అంటూ ఉంటుంది, అది తరాల తరబడి వస్తూ ఉంటుంది. సరే పైకి లే, ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేవరా పైకి, లేవమంటున్నాగా. చేయరు నీకేసారా, పంతులు గారికేసారా? అయ్యా కూర్చోండి. నేనేం చేయాలో చెప్పండి. దేవుడి ఆభరణాలన్నీ మీ దగ్గరే ఉన్నాయి, అవి ఉత్సవానికి అవసరం అవుతున్నాయి. అంజయ్య అయ్యా, అతనికి ఏం కావాలో అతను అడిగినవన్నీ ఇచ్చేసే. అయ్యా దేవుడి నగలు. ముందు రోజు వచ్చి నేనే తీసుకుంటాను. రాజీవ్ దొర గారు, మేము యంగ్స్టర్స్, మీరే మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. పంతులు గారు మీరు వెళ్ళండి. వస్తాను. అయ్యా ఈ జనాలు మిమ్మల్ని నమ్ముకుని బతుకుతున్నారయ్యా, ఏమి చెప్పకుండా ఇలా కూర్చుంటే ఎలాగయ్యా? సొంత ఊరి సమస్యను పరిష్కరించలేని వాణ్ణి మీరు పెదరాయడం అంటున్నారే. ఇలాంటి దరిద్రపు బతుకుని బతకాలా? నాకే ఇటువంటి పరిస్థితి కనుక వస్తే నేనే ఉరితాడు వేసుకుంటాను. అయ్యా ఒక మంచి పని చేస్తున్నప్పుడు బోల్డైన సమస్యలు ఎదురవుతాయి, అవన్నీ మీకు ఎందుకండి? మీరు చేయాల్సిన పని మీరు చేయండి, మేమంతా అండగా ఉన్నాం కదా. గురు, నాకు ఇలాంటి ఒక ఎర్రకారు కావాలి. ఎందుకు? ఒక నలుగురి మీద ఎక్కించుకుపోతే ఆ రాజీవే ఎక్కించుకుని పోయాడనుకు తరంతరం. మిమ్మల్ని కొట్టింది రాజీవ్ మనుషులని ఎలా చెప్తున్నారు? ఎరుపు రంగు కారు, చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరి దగ్గర కూడా ఇలాంటి కారు లేనే లేదు. అవును సార్. ఇప్పుడు నాకు అర్థమైంది, మీరందరూ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయడం ఆ రాజీవ్ గారికి నచ్చలేదు. అవును, అందుకే కొట్టించేశాడు. తాగుబోతే రాజోయ్య గారిని ఊరికే వదలకూడదు. చట్టానికి సాక్ష్యం కావాలిగా. ఈ సంఘటన ఎవరైనా చూసారా? దెబ్బలు తినని మేము కదండి స్వామి. లక్ష్మమ్మ గారు, మీ కష్టాలన్నీ తీరే రోజు త్వరలోనే వస్తుంది, అయినా మీ బాధ తీర్చలేనిది.
మీ మనసులో ఏదో ఉంది. అవును పూజారి గారు, చిన్నప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయిన నా కొడుకు సూర్య తిరిగి వచ్చేశాడు. సంతోషం తల్లి, ఆ దేవుడిదే మీకెప్పుడూ ఉంటుంది. కానీ వాడు ఇంటికి రావడం లేదు. వస్తాడమ్మా, అతను ఇంటికి వచ్చేలాగా ఈ తల్లి ఆశీర్వదిస్తుంది. నిజంగానే సూర్య ఇంటికి వస్తాడా? నా భర్త మీద పడ్డ అపనింద తొలగిపోతుందా? దుష్టులు రాజ్యం వెళ్ళినట్టు ఏ చరిత్రలోనూ లేదమ్మా, అన్నీ సర్దుకుపోతాయి. మీరు నిశ్చింతగా ఉండండమ్మా. రాజీవాయి గారి కుటుంబానికి చెందిన రథం, పెద్దింటి వాళ్ళు వచ్చి లాగితేనే ఈ రథం ముందు కదులుతుంది. ఇక్కడే ఉన్నాడు కదా పెద్దింటి కొడుకు కృష్ణ. వీడు కాదు, మరి ఇంకా ఎవరు? రాజీవయ్య గారి కొడుకు, ఆ పెద్దింటి బిడ్డ. ఓ, వాడెక్కడి చూస్తాడు? వస్తాడు, వచ్చేశాడు. నేను వెళ్ళి తీసుకురావాలంతే. వాడు గనక వచ్చాడంటే ఈ రథం ముందుకు కదులుతుందా? నేను చూస్తాను, వెళ్ళండి. ఓయ్, మన కారు పంపించండి, వెళ్ళండి వెళ్ళండి. వాడేవైనా పెద్ద ఆకాశమా, దేవుడా, చంద్రుడా, సూర్యుడా, వాడేవైనా? దైవ సంకల్పం లేకుండా ఏదీ జరగదు. మనిషి ఏమనుకున్నా సరే అంతిమ తీర్పు మాత్రం వాడిదే. కర్తవ్యం నిర్వర్తించటమే నీ విధి, దాని ఫలితం వాడి చేతుల్లో ఉంటుంది. పాపపుణ్యాల ఫలాల గురించి నువ్వు ఆలోచించకూడదు. పై నరసింహ మహారాజై కాపాడక వచ్చాడో నరసింహ. తండ్రి నీవే, తల్లి నీవే, మా ఊరి దొరవు నీవే, దైవమూర్తి నేడు కళ్ళ ముందే వెలిసిందే. చదువు తొలగించు, రథము కొరకు కదలించు, వెలుగు కొరకు నువ్వు వెలుగు, శివుడే కరుడై భూమిలో కదిలాడు.
అయిపోయావురా, ఇలా చూడు నానా, ఇంకెప్పుడు ఈ ఇల్లు వదిలి వెళ్తానని చెప్పొద్దు. ఇంతకాలం ఎక్కడున్నావు సూర్య? వైజాగ్ లో. పాత విషయాలని గుర్తున్నాయా, మర్చిపోయావా? కృష్ణ అతయా, ఈ సూర్యుని కదా ఎప్పుడు నాతో గొడవ పెట్టుకునేవాడు. ఇక మీదట మీ ఇద్దరు గొడవ పడకూడదు, అర్థమైందా? మాట్లాడుకుంటూ అన్నం తిను. చూడు ఎలా చూస్తున్నాడు. ఇంకొక ముద్ద తిన్నన్నా. అయ్యా, అక్క ఫోన్ చేసింది, సూర్య ఇంటికి వచ్చాడంట. చెప్పు. ఏమండి, మన సూర్య ఇంటికి వచ్చేసాడండి. దానికి ఏమంటావు? అయ్యో, నాకు చాలా సంతోషంగా ఉందండి. నాకు చాలా బాధగా ఉంది. ఫోన్ పెట్టా. అది ఎలాగో సూర్య ఇంటికి వచ్చేసాడు. వాడు మన ఇంటికి రాకుండా ఇంకెక్కడికి వెళ్తాడ్రా? ఇక్కడికే రావాలి, ఇక్కడే చావాలి. మిమ్మల్ని సంతోష పెట్టే విషయం ఏం లేదయ్యా. చాలా ఉన్నాయి, టైం వచ్చినప్పుడు చెప్తాను. నేను ఇంత ఖర్చు పెట్టి రథోత్సవం చేస్తే ఆ పెద్దింటి బిడ్డకి బిల్డప్ ఇవ్వడానిక మీరెందుకంటే కంగారు పడతారు? జాతర చాలా బ్రహ్మాండంగా జరిగింది కదండి. లేదు చిన్న గౌడు గారు, వాడు అరకులో బిర్యానీ అమ్మేవాడు. నీకెలా తెలుసు? వాడికి నాకు ఒకసారి గొడవ అయింది, నా కొడుకు నా మీద చేయి చేసుకున్నాడు. నాన్న నన్ను కొట్టాడు, కొడుకు నిన్ను కొట్టాడా? వదిలిపెట్టనన్నా, ఆడి గొంతు కోసి రక్తం తాగుతాను. నమస్కారం అండి. గౌడు గారు కూర్చోండి. అంటే అబ్బాయి గారు వస్తుంటే రాజీవయ్య గారు వస్తున్నట్టే ఉందండి. అయ్యా, పెద్దింటి బిడ్డ గారు నిలబడే మాట్లాడతారు, పర్వాలేదు మీరు కూర్చోండి. ఏంటి ఇలా వచ్చా? మీరు కూర్చోండి, మాట్లాడతాను. పెద్దింటి అబ్బాయి అని చెప్పినందుకు నువ్వేం పెద్దోడు అయిపోవు. నేను అలా ఎప్పుడూ అనుకోలేదు. ప్రజలు నన్ను ప్రేమగా పిలుస్తున్నారు, ప్రేమతో ఇచ్చేది ఏదైనా సరే నేను వద్దని చెప్పను. ఇది లెవెల్ అంటే లెవెల్. లెవెల్ అంటే ఇది. తరతరాలుగా వచ్చేదే పెద్దింటి లెవెల్. ఏంటి లెవెల్? మట్టి. మీ నాన్న రైతులకు అన్యాయం చేశాడు, అందుకే ఈ మీటింగ్. రైతుల్ని మోసం చేసేంత చీప్ కాదు రాజయ్య. మీ నాన్న పెద్ద సత్యహరిశ్చంద్రుడు, బంగారం లాంటి మనిషి. ఏయ్, మీ నాన్న విల్లను. మా నాన్న నాకు మాత్రమే విల్లను. ఆయన ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళకి నేను విల్లను. హీరో పవర్ఫుల్ గా ఉంటేనే విలన్ కి మర్యాద. ఏయ్ బాబు, ఆకులు అలములు తింటూ సాధు జంతువులా ఉంటే సరే, కాదని వేటాడతానంటే మాత్రం కుక్కని కొట్టినట్టు కొడతాను. నేనలా కొట్టక ముందే ఇక్కడి నుంచి పారిపో. మళ్ళీ వచ్చే నెల రావాలి సార్. కొద్దిగా స్లిప్ అయింది, ఏవైనా? నా ఒంట్లో శక్తి ఇంకా తగ్గలేదు. నీ సహాయం కావాలన్నప్పుడు అడుగుతాను, పద వెళ్దాం. ఏంటి మామా, వజ్రముని వీక్ అయ్యాడు? ఆయనకేంటి బాబు, సమస్యలు తక్కువ, నువ్వే చెప్పు. టెన్షన్ ఎక్కువైపోయింది. వజ్రముని వజ్రమునిలాగే ఉండాలి, ఇలాంటివన్నీ సూట్ అవ్వు. కొంచెం తగ్గించుకోమని చెప్పండి. మీ అబ్బా కొడుకులు ఎవరి మాట అయినా వింటారని చెప్పండి, వాళ్ళని నేను తీసుకొస్తాను. అయ్యో సూర్య, ప్లీజ్ అర్థం చేసుకో. ఏదో అర్థం చేసుకోమంటుంది కదా, చేసుకో. లంగా లవంగా లవ్ డేంజరు, ఇది అంతకంటే డేంజరు డబుల్ యాక్టింగ్. అవునా? చూస్తుంటే అలా అనిపించడం లేదే. చూడడానికి ఎలా ఉంటుంది పెద్ద ఖతర్నాక్. గంగా, ఈయన కోసం నేను ఎన్నెన్ని త్యాగాలు చేశానో తెలుసా? ఏమేం చేశారో
నా స్టైల్ చేంజ్ చేసుకున్నాను, నా హ్యాబిట్స్ మార్చుకున్నాను, లైట్ గా వేసుకునేదాన్ని మానేశాను. అది చాలా పెద్ద తప్పు, వదిలేయకూడదు. మంచి పద్ధతులు ఎవరైనా వదులుకుంటారా? కంటిన్యూ చేయండి ప్లీజ్. కరెక్ట్, తప్పించు. ఏది మందు? తల్లి పలావ్, బిర్యానీ సెంటర్, బార్ అండ్ రెస్టారెంట్. డ్రింక్ నాట్ అలౌడ్ ఇన్సైడ్. హలో, ఈ రోజు నేను తాగి తీరాల్సిందే. రప్పించు, తీసుకో. తాగి చచ్చిపోతే నీ చావుకి కారణం నేను కాదు. సైడ్ డిష్ ఏం కావాలో చెప్పండి. బోటి, లివర్, లేకపోతే నల్లా. రే, తనకి స్పేర్ పార్ట్స్ పేర్లేని చెప్పకు, సైలెంట్ గా ఉండు. మామ, వాటర్? వాటర్ కలుపుకుంటే నాకు వామిట్ వస్తుంది. నేనెప్పుడు రాగానే తాగుతాను. రా పార్టీనా? ఏ నిషా, కొట్టానంటే వాల్ పోస్ట్ అతుకుపోతావు. వెళ్ళి కనిచి. నువ్వెవన్నా నా మొగుడివా? లాంగో, నువ్వు తాగరా. థ్యాంక్స్, నువ్వు చెప్పక. చూడు, నేను కమిట్ అవ్వను, కానీ ఒక్కసారి కమిట్ అయ్యాననుకో నా మాట నేనే విన్నా. సరే వెనుకు, మంచి డైలాగ్ లేస్తుంది. వెళ్ళవా ఇక్కడి నుంచి. సూర్య సార్, ఏది ఇచ్చినా సరే కళ్ళు మూసుకుని కడుపులో వేసుకునే పరిస్థితి మనది ఇప్పుడు. మీరు మాత్రం అలా చేయకండి. దొరకని వాళ్ళనేమో దేవత అని, దొరికిన వాళ్ళనేమో దెయ్యం అంటున్నారే. సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం ఒప్పుకోండి సార్. లవ్ ఈజ్ బ్లైండ్ యూనో. రా తాగితే కడుపు మండుతోంది, చాలా డేంజరస్. సార్, నేను సార్ కేబుల్ బాబు వాళ్ళ తమ్ముడిని, కరాటే మంచిని మాట్లాడుతున్నా. చెప్పు సార్. లోకల్ అమ్మని లేపుకొచ్చి మేము ఒక 8 మంది రేప్ చేశాం సార్. రే, లోకల్ వాళ్ళతో పెట్టుకోవద్దు. పెట్టుకుంటే ఊరు ప్రజలు చంపేస్తారు. అయ్యో, అవును సార్. ఇప్పుడు మమ్మల్ని ఏం చెమ్మంటారు సార్? బతికుందా, సచ్చిందా? ఇంకా ప్రాణాలతోనే ఉంది సార్. ముందు అమ్మాయికి మందు ఫుల్గా తాగించండి. ప్లాస్టిక్ కవర్తో మొహం మూసి ఊపిరాడకుండా చేయండి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. చూడు, ఇతనే మీ నాన్న. నీకు ఒక లవర్ ఉన్నాడు కదా, మగధీర రణధీరుడు. చెయ్, వాడికి ఫోన్ చెయ్, రమ్మని చెప్పు. హలో, ఎవరు? హాయ్ డోడ్, నీ లవర్ ని మేము ఎత్తుకొచ్చా. నీ ముందే రేప్ చేద్దామని కాల్ చేశా. షో చూడడానికి నువ్వు ఒకడే వస్తున్నావా, ఊరు మొత్తం తీసుకొస్తున్నావా? అడ్రస్ చెప్తా, రాసుకో. అమ్మాయిని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసేవాడిని ఏమంటారు రా? నేను మజా చేయడం నా కొడుకు చూడాలి. లేపరవండి. రేయ్, లేరా. మిక్సింగ్ సరిగా లేదు, నీళ్లు ఎక్కువైపోయాయి. నాకు రా కావాలి. నేను మామూలుగా కొడితేనే చేతులు కాళ్ళు ల్యాబ్స్, ఇక మందులో కొట్టానంటే టోటల్ బాడీ కొలాప్స్. రారేటు, రారా. బ్యాక్ నుంచి కొట్టడం కాదు, ఫ్రంట్ ఫ్రంట్ నుంచి కొట్టరా. రే, నంచుకోవడానికి ఏమన్నా ఇవ్వండిరా. రక్తం ఉప్పు. నమస్కారం మేడం, ఒక్క నిమిషం.
రే మందేశాన్ రా, నొప్పి తెలియట్లా, రాడ్ తీసుకొని కొట్రా. తాగించారు అమ్మ మీద ఒట్టు తాగితే నేను బండి నడపను. చట్టాన్ని గౌరవించాలి. మీరు గట్టిగా హ్యాండిల్ పట్టుకోండి, నేను గట్టిగా దేన్ని పట్టుకోవాలి, నేను చెప్పినప్పుడు క్లచ్ పట్టుకోండి, నేను గీరేస్తా. ఓకే, మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఇలా. ఉషా ఉషా ఉషా, నేను ఉషా ఫ్యాన్, ఉషా ఫ్యాన్. ఏ నన్ను ఏ గెస్ట్ హౌస్ కి తీసుకెళ్తున్నారు? నా బ్యాచిలర్ జీవితాన్ని పాడు చేయడానికి గెస్ట్ హౌస్ కి తీసుకొచ్చారా? నా అందాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. ఏయ్ లాయరా, ఇంకా లవ్ వే స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే డైవర్సా? ఏయ్ గురు, నువ్వు కేసు టేకప్ చేయొద్దు, ఇంకా మాకు లవ్ వే స్టార్ట్ అవ్వలేదు. నువ్వు స్టాండ్ వేయొద్దు, నేను వేస్తాను, వస్తానా ఉండమ్మా. అది కాదు నిషా, మన మధ్య ఏ గొడవ జరగలేదుగా, లాయర్ ఎందుకు? మనం మాట్లాడుకుని కాంప్రమైజ్. మా నాన్నగారు సుబ్రహ్మణ్య గారు క్రిమినల్ లాయర్. క్రిమినల్ పాపా, కంగ్రాచులేషన్స్. సెక్యూరిటీ సార్, ఎవరా ఈ థర్డ్ క్లాస్ లోపల? థర్డ్ క్లాస్ అంటున్నావు నన్నా? యు హై క్లాస్ ఇడియట్ కంట్రీ బ్రూట్, మైండ్ యువర్ తెలుగు లాంగ్వేజ్. ఎవరిని పట్టుకుని థర్డ్ క్లాస్ అంటున్నావు? బుద్ధి లేదా మీకు? నిషా, నీ బాబుకు ఒక డిచ్ ఇచ్చారంటే దెబ్బకి ఫేస్ ల్యాబ్స్ అయిపోద్ది. ఇది 307 హాఫ్ మర్డర్ కేస్. ఐ యామ్ ఏ రైట్ లాయర్ క్రిమినల్. ఈ లోఫర్ నీకు ఫ్రెండా? ఎవరిని రా లోఫర్ అంటున్నావు నీ? ఈయన కాదు లోఫర్, నువ్వు. అలాడు, మీ మీద నాకు మర్యాద ఎక్కువగా ఉండేది. అందరి దగ్గర నేను క్రిమినల్ లాయర్ కూతుర్నని గర్వంగా చెప్పుకునేదాన్ని. హలో మేడం, వాటర్ ప్లీజ్. కానీ ఈ రోజు మీరేం చేశారు? ఒరిజినల్ వాటర్. మీకు ఒక ఫోన్ వచ్చింది కదా, రేప్ చేసి ఎలా ఎస్కేప్ అవ్వాలో మీరు వాళ్ళకి సూపర్ ఐడియా ఇచ్చారు కదా. సూపర్ నాన్నా, సూపర్. అక్కడ రేప్ అవ్వాల్సిన చోట్ల ఉన్నది ఎవరో తెలుసా? నేను నాన్నా, మీ కూతుర్ని. నిషా, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందా. నేను లోపలికి రావడానికి ఇక్కడికి రాలేదు, ఇది అడిగి వెళ్దామనే వచ్చాను. పద సూర్య. ఏ క్రిమినల్ బాబా, సెంటిమెంట్ మూడ్ నుంచి రొమాంటిక్ మూడ్ కి షిఫ్ట్ అవడం అంటే ఎంత కష్టమో తెలుసా? అంత చెడగొట్టో, ఫుల్ పంచర్ అయిన వేస్ట్ బాడీ. ఏ నిజా, వన్ నిమిట్ ప్లీజ్. మామా, బంగారం లాంటి పిల్లని గిఫ్ట్ గా ఇచ్చావు మామా, ఒక్కసారి కౌగులించుకున్నావు మామా, ఫుల్ హీట్ లో ఉన్నట్టున్నావు. ఈ చిన్న చిన్న కేసులు ఎదుర్కొంటే నన్ను కాపాడుతావు కదా మామా, అయినా కాపాడకుండా ఎలా ఉంటావు, అల్లుండు కదా మరి. బాయ్ మామా. నీ వీపు మీద ఇలా ఆనుకుని ఉంటే బాడీ కంట్రోల్ తప్పి ఏదేదో అవుతోంది. నిషా నిన్ను చూస్తుంటే ఎక్కుతోంది నిషా. ఆ ఫీలింగ్ గురించి చెప్పడానికి లేదు భాష. కంట్రోల్ సూర్య, కంట్రోల్ చేసుకో సూర్య, కంట్రోల్. అయ్యో నిషా మేడం, చేసుకోవచ్చా? నేను కాసేపు ఆనుకొని నిద్రపోతాను, జస్ట్ నిద్ర అంతే, ఎలాంటి యథవేశాలు వేయను. ఈ మందు కొట్టి దెబ్బలు తిన్న మైకులో ఒక విషయం చెప్తానండి, మీ ఆ డబుల్ యాక్టింగ్ రోల్ ఉందే ఇంకో క్యారెక్టర్, ఉషా. ఉషా క్యారెక్టర్ లో మీరు రెండు జడ్లు వేసుకొని వస్తే ఇన్ని పువ్వులు కొని మీ జడ్లో పెట్టాలని నేను ఎంత ఆశపడ్డానో తెలుసా? Oh.
మరీ అలా బ్యాలెన్స్ తప్పారేంటండి? మీరు చాలా స్వీట్ గా మాట్లాడుతున్నారుగా, అందుకే మీ మొహం చూడాలనుకున్నాను. బ్యాలెన్స్ తప్పిపోయింది. కరెక్ట్. ఈ వయసులో బ్యాలెన్స్ తప్పకుండా ముసలాం అయిన తర్వాత బ్యాలెన్స్ తప్పుతామా? పాట వేసుకుందాం రండి. మెరుగే పరిచెట్టి మెడ్రాసు సీలింగ్ ల తెల్లగా బొట్టెట్టి నీ ముందుకొచ్చా. కమర్ కట్ కామాక్షి కలర్ కలర్ రద్దాలతో మెరిసే గళ్ళంగి తొడుక్కొనే వచ్చా. చుక్క మెరుపుల వజ్రాలై మెరవన ఒక్క అర్ధ గంట పక్కనొచ్చి ఉండవే నా వంటి శాంపుల్ ను ఎప్పుడూ చూసుండం లేకే రఫ్ స్టేటస్ తీసుకెళ్ళి పోరాదే. మెరుగే పరిచెట్టి మెడ్రాసు సీలింగ్ ల తెల్లగా బొట్టెట్టి నీ ముందుకొచ్చా. కమర్ కట్ కామాక్షి కలర్ కలర్ అద్దాలతో మెరిసే గళ్ళంగి తొడుక్కోనే వచ్చా. పరిగెత్తే మ్యావ్ మ్యావ్ పిల్లల్లే నీ దరికొచ్చేసా. నా మనసు చేసా మచ్చిక చేసా నా గుండె కులాసా. వాట్సాప్ చాట్ ఎందుకు ఎదురొచ్చి వదిలేళ్లకు మర్యాద నీకెందుకు అన్నట్టు నువ్వు ఉండకు. నన్నెత్తు గెలుతావా ఇస్తాను ఓ ఛాన్స్ డప్పుడే సచ్చేసి దరుబేసి స్టెప్పి. మెరుగే పరిచెట్టి మెడ్రాసు సీలింగ్ ల తెల్లగా బొట్టెట్టి నీ ముందుకొచ్చా. చలిగాలే చంపేస్తూ ఉంటే సొమ్మగా వెడక్కే ముద్ద కట్టిస్తావా నా పెదవికి ఇక రసరసకి. తెరిచెట్టు మన పెళ్లి కుదిరేట్టు కేర్ ఆఫ్ స్టేటస్ నీకే తెచ్చేసానే. మెరుగే పరిచెట్టి మెడ్రాసు సీలింగ్ ల తెల్లగా బొట్టెట్టి నీ ముందుకొచ్చా. కమర్ కట్ కమలాక్షి కలర్ కలర్ అద్దాలతో మెరిసే గళ్ళంగి తొడుక్కోనే వచ్చా. రే మంజు, నా కూతుర్ని ఎందుకురా కిడ్నాప్ చేశావు? రేప్ చేయటానికి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సెన్స్ ఉందా? ఇప్పుడు ఏమైందని? ఒకవేళ నీ కూతుర్ని నా తమ్ముడు రేపే చేశాడే అనుకో, వాడికి నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తావు? బాబు, నా కూతురు అంటే నాకు ప్రాణం, ఏదేదో మాట్లాడకు. ఇప్పుడు ఏమిటి ప్రాణమా పోయింది? చూడు సుబ్బు, నీ కూతుర్ని నా తమ్ముడు కిడ్నాప్ చేసింది ఆ సూర్యని ఏసేయడానికి. అది అర్థం చేసుకో దయచేసి. సూర్యని ఏసేయడానికి ఎంత బిల్డప్? నీ దగ్గర ఎక్స్ట్రాఆర్డినరీ ఐడియా ఏదైనా ఉంటే చెప్పు, మేము తప్పకుండా వింటాం. సూర్య, మీ నాన్న జైలుకు వెళ్ళడానికి నేను కూడా ఒక కారణం. నాన్న, మీరు
నన్ను క్షమిస్తావా నువ్వు? పైన ఒకడు ఉంటాడు, వాడే డిసైడ్ చేస్తాడు ఎవరి పాపానికి ఏంటి శిక్ష అని. నిష గొప్పింట్లోనే ఉంటుంది, మా అమ్మతో పాటు ఉంటుంది. తన గురించి మీరేం దిగులు పడకండి, మీరు జాగ్రత్తగా ఉండండి. మా ఇంట్లో ఉన్న పత్రాలన్నీ దొంగతనం చేసి ఇదంతా చేసింది కృష్ణ అని నాకు బాగా తెలుసు. మీరు వాడి మీద ఒక కంప్లైంట్ ఇస్తే మీరు నిరపరాధని ప్రూవ్ చేస్తాను సార్. నేను చచ్చినా కూడా ఆ పని చెయ్యను. ఎందుకు మీ అక్కయ్య కొడుకు మీద మీకు అంత ప్రేమ? తను నా అక్క కాదు, నా తల్లితో సమానం. నన్ను పెంచింది, చదివించింది, నా పెళ్లి చేసింది. వ్యవసాయాన్నే నమ్ముకుంటూ జీవనం సాగించాలనుకున్నాను, పొలాల్ని నమ్ముకుని బతికాం. మాకు కావలసినంత డబ్బొచ్చింది. మా బావ దగ్గర ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండేది, దానికి కొంత పెట్టుబడి పెట్టాను. ఒకరోజు ఏమైందంటే ఆ ప్రెస్లో దొంగనోట్లను ముద్రించడం నా కళ్ళారా చూశాను. నా బావ నా మాట వినకుండా రాత్రికి రాత్రి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన శవాన్ని చూసి మా అక్కకు మతి భ్రమించింది. ఈరోజు వరకు ఆమెలో మార్పు రాలేదు. నేను పోలీసులకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా మా అక్కయ్య జీవితమే నాశనమయ్యింది. అనవసరంగా నేను మీకు పాత కథలన్నీ గుర్తు చేసినట్టున్నాను. లేదు లాయర్ గారు, మనకున్న పరిస్థితులను, మనం వెళ్లే దారిని మనం ఎప్పుడూ మరిచిపోకూడదు లాయర్ గారు. ఈ అపనిందలు నాకు సహజమే, దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఆ బాధ అనుభవిస్తున్నాను. చెప్పు కృష్ణ. కాపాడు సూర్య, ప్లీజ్ సూర్య కాపాడు. సూర్య ఏమైంది? నేను డబ్బులు ఇవ్వదని నన్ను ఎక్కడో కిడ్నాప్ చేశారు. చంపేస్తారు సూర్య, నన్ను చంపేస్తారు. నేను మాట్లాడతాను. వద్దు సూర్య, నువ్వు ఎక్కడికి రావచ్చు కదా, కాళీమాత గుడి దగ్గర ఉన్నాను. త్వరగా రా సూర్య, త్వరగా రా రా. రే బాబా. చెప్పు. సూర్య ఒంటరిగా చెక్తే వాడి చమడలు ఒలుస్తానని చెప్పావు కదా, వాడు సింగిల్ గానే వస్తున్నాడు. ఎక్కడ? వాళ్ళందరున్నారు వదిలి. ఎవరుంటే నాకేమిట్రా పోరారై? తమ్ముడు కూడా ఇదే మాట చెప్పాను బాబు, ఆడవాళ్ళ మీద అటాక్ చేసేవాణ్ణి మగాడు అనరు. ఏమంటారో నీకే బాగా తెలుసు అనుకుంటా. సూర్య, నీ వెనుక ఉన్న వాళ్ళను చూసుకుని నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావా? ఈ ధైర్యం పుట్టుకతోనే వచ్చింది. ఇది పెద్దింటి వాళ్ళ పవర్. నీ వెనక ఉన్న వాళ్ళంతా డబ్బు కోసం వస్తారు,
వీళ్ళు ప్రేమ కోసం వస్తారు. ఈ డైలాగ్లని నేను చిన్నప్పటి వింటున్నా మగాణ్ణి, అందుకే నీ ముందు నిలబడి మాట్లాడుతున్నా. మగాడు నువ్వు. పుట్టినప్పుడు బర్త్ సర్టిఫికేట్ అని ఒకటి ఇస్తారు, అందులో మగ ఆడ అని రెండు కాలమ్స్ ఉంటాయి. అందులో దేని మీద టిక్ చేయలేదురా, నిన్ను ఒక డౌట్తోనే పెంచారు. నేను పుట్టినప్పుడే నర్సుకి కన్ను కొట్టినోడ్నురా. నన్ను కొట్టాలంటే ఫోన్ చేయి, సింగిల్గా వస్తాను. అది మానేసి ఇదేంట్రా ఫ్యామిలీ గేమ్లీ అంటే ఓల్డ్ స్టైల్. నా పాత స్టైల్లోనే నీ కుటుంబ గౌరవాన్ని కొడతానురా, చూసుకుందా. నేను లేనప్పుడు నా ఫ్యామిలీని టచ్ చేయడం కాదు, నేను ఉన్నప్పుడు టచ్ చేసి చూడరా. నీ పెద్దింటి గడ్డి మా దగ్గర ఒకటి ఉంది, ఒక్క నిమిషం ఆగు. ఏ కృష్ణ రారా రారా. సూర్య, వీడి గురించి మీ కుటుంబానికి ఫుల్గా తెలిసే తీరాలి. అమ్మా రే బాబు, నా ఫ్యామిలీ ముందు డ్రామాలు ఆడకు. ఆడేవో హాస్పిటల్లో ఉన్న నీ తమ్ముడు ప్రాణాలతో ఉండడు. ఏంటి డౌటా? ఒక్క కాల్ చాలు నీ తమ్ముడి ప్రాణాలు తీయడానికి. చేసింది తప్పు అని తెలుసుకున్నావు కదా, ఊరుకో. ఇలా చూడు, క్షమాపణ చెప్పాల్సింది ఇక్కడ కాదు, వెళ్ళి మీ మామయ్య దగ్గర చెప్పు. ఎందుకురా? కొట్టకండి, కృష్ణదేం తప్పులేదు, వాడిని కన్ఫ్యూజ్ చేశారు, వాడి పక్కన ఉన్నవాళ్ళు మంచివాళ్ళు కదంతే. ఇలా చూడు సూర్య, వీడు వీళ్ళ నాన్నలా తయారవ్వకూడదు. వీణ్ణి నీతో పాటే ఉంచుకో, వీణ్ణి ఒక మనిషిగా మార్చే బాధ్యత నీదేనయ్యా. కృష్ణ ఎందుకు మీ నాన్నని ద్వేషిస్తున్నాడు? ఊర్జనాలందరూ మీ నాన్నగారిని దేవుడు అంటున్నారు, కానీ నీకు మీ నాన్నకి పడట్లేదు. కానీ నిన్నేంటో నేను నా ఫ్యామిలీ అని చెప్తున్నావు. వాట్ ఇస్ ఇట్ నిషా? నేను నా బాల్యం అంతా నా అత్త కొడుకు కృష్ణతోనే పెరిగాను. మేమిద్దరం బాగా అల్లరి చేసేవాళ్ళం. కృష్ణ నాకంటే ఎక్కువ అల్లరి చేసేవాడు. మేమిద్దరం కలిసి ఆడుకునేవాళ్ళం. కృష్ణ ఉద్దన పనులే చేసేవాడు. ఏ కృష్ణ, అగ్గిపెట్టె వెలిగించకు. వాడు నిప్పంటిస్తే మా నాన్న నన్ను కొట్టేవారు. నాన్న నేను ఆ తప్పు చేయలేదని చెప్పేలోగా కొట్టేవారు. కృష్ణ ఏ తప్పు చేసినా దెబ్బలు పడేది నాకే. మీ అమ్మా నాన్న నిన్ను 10 రూపాయలకి కొన్నారంట. నువ్వేమి పెద్దింటి కొడుకువేం కాదు. నువ్వు పెద్దింటి పిల్లాడివి కాదు అని నన్ను ఎప్పుడు రెచ్చగొడుతూ ఉండేవాడు. మా మామయ్య చనిపోయిన తర్వాత అత్తయ్య అదోలా అయిపోయారు. కృష్ణని మా అమ్మే చూసుకునేది. మొదట్లో నాకు స్నానం చేయించి నాకు అన్నం పెట్టే అమ్మ నన్ను మర్చిపోయి కృష్ణను చూసుకోవడం మొదలుపెట్టింది. వజ్రముని! ఏంట్రా, ఏదో పేరు పెట్టి పిలుస్తున్నావు? తాగటం తప్పు, నువ్వు తాగుతున్నావు కదా అందుకే అలా పిలిచాను. నాన్న కొత్త కారు కొన్నారు, అందులో నేను కృష్ణ కూర్చొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అప్పుడు ఒకరోజు కృష్ణ కార్ స్టార్ట్ చేశాడు. మేమిద్దరం కారు నుంచి బయటికి రావడానికి చాలా ప్రయత్నించాం. నీళ్ళ లోపల మా నాన్నగారిని చూసిన తర్వాత ఆ భయం అంతా పోయింది. ముందుగా నన్ను తీసుకెళ్తారనుకున్నాను, కానీ మా నాన్న కృష్ణని ఆ నీళ్ళలో నుంచి పైకి తీసుకెళ్లారు. నాన్నకి నా మీద ప్రేమ లేదు, నన్ను చూడడం కూడా ఆయనకి ఇష్టం లేదని అప్పుడే నాకు అర్థమైంది. కృష్ణే కార్ స్టార్ట్ చేశాడని ఎంత చెప్పినా ఎవ్వరూ వినలేదు.
చెప్పలేదు నా మీద ప్రేమ లేని వీళ్ళతో ఉండకూడదని నిర్ణయించుకున్నాను. ఈ ఊరు నుంచి వెళ్ళిపోయాను, వైజాగ్ కి వెళ్ళాను. రైల్వే స్టేషన్ లో తిండి కూడా లేకుండా పడుకున్నాను. రే బాబు, ఏంట్రా ఒళ్ళంతా వేడిగా ఉంది? ఇదిగో అన్నం తిన్న, తిను అన్నం తిన్న. నువ్వేదైనా పని ఇస్తానంటేనే నేను తింటాను. బాబు, పని చెయ్యాలంటే శక్తి కావాలి కదరా, అందుకని ముందు తిను తిను. నేను అప్పట్నుంచి ఆయన్ని నాన్న అని పిలవడం మొదలు పెట్టాను. కానీ నిషా, మా నాన్నని నాన్న అని పిలిచి ఎన్నో ఏళ్ళవుతోంది. అందరినీ ప్రేమగా చూసుకునే క్యారెక్టర్ నీకు మీ నాన్నగారి నుంచి వచ్చింది. ఆయన అలా ప్రవర్తించారంటే దానికి ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. సూర్య, నువ్వెందుకు మీ నాన్నతో ప్రేమగా ఉండకూడదు? ఈసారి నా ప్లాన్ మిస్ అవ్వదు సుబ్బు, కొట్టే తీరుతాను. మన ఊరి ప్రజలు దేనికి ఎక్కువగా మర్యాద ఇస్తున్నారు? దేనికిస్తున్నారు? ఆ రోజు టీచర్ ఏమంది? తాగుపోతే రాజవయ్య గారిని ఊరికి వదలకూడదు, ఆయన మీద కంప్లైంట్ ఇచ్చి లోపలికి తోయాలి. ఆ టీచర్ని పెట్టుకుని మనం గేమ్ ఆడదాం. ఆ రాజీవ్కున్న వీక్నెస్ ఏమిటి? డ్రింక్స్. ఆ రాజీవ్ కొట్టే మందు మన షాపు నుండి వెళ్ళాలి. ఆ టీచర్కి మైక్ మందు పెట్టి పబ్లిక్ ముందే ఎర్ర కార్లో కిడ్నాప్ చేద్దాం. వాడు బాగా మత్తులో ఉండేటప్పుడు ఈ టీచర్ని తీసుకెళ్లి వాడి పక్కలో పడుకోబెడదాం. ఊరంతా తెలిసి ఎలా చెయ్యాలి. వస్తారు, తిడతారు, ఆ రాజ్యంని తుక్కు తుక్కు కింద చావుకొడతారు. అన్నా, కారుని బదులు కొడుతున్నారన్నా? అవ్వని. అన్నా ఇంట్లోకి వెళ్తున్నారు. చచ్చాడు నా కొడుకు. బయట ఈడ్చుకొచ్చి కొడుతున్నారన్నా? ఏంటి గురు, ఏమైంది? రాజీవ్ ఇంటి నిశ్చిత కొడుతు. రే పోరంబొక్ బాబు, నీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. నీ తమ్ముడిని అక్కడ కొడుతున్నారా? వెళ్ళాన్ని రక్షించుకో. నా తమ్ముడు రా, వాడు వాడికి శిక్ష వేస్తావా? మా ఊరి అమ్మాయి మీద ఎవరైనా చెయ్యేస్తే ఊరికి వదిలేస్తావు అనుకుంటున్నారా? చావు కొట్టేస్తావు నా కొడుకుని. ఎస్ఐ ఫోన్ చేశారు. హలో బాబు గారు, మీ తమ్ముడు ఎలా ఉన్నాడు? గొడవ జరిగిందని విన్నాను. నీకెలా తెలిసింది? లాయర్ సుబ్బు గారు ఫోన్ చేసి మీ తమ్ముడు తప్పు చేశాడని, జనం కొట్టారని చెప్పారు. వాడు చచ్చాడో బతికాడో తెలియదన్నాను. ఏం సుబ్బు, నీకు నీ కూతురికి ఏదో ప్రాబ్లం అంట? ఏంటి ప్రాబ్లం? తన ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఓ, ఈ మధ్య నువ్వు నీ మనసులో ఉన్న సమస్యల్ని నాతో చెప్పటం లేదు సుబ్బు. తను నా కూతురు కాదు, నేను తనకు తండ్రిని కాను. కానీ ఆ సూర్య నీకు అల్లుడు కాకూడదు, ఆ రాజీవ్ నీకు బావ కాకూడదు, అవునా బాబు? వాళ్ళు ఏం చెయ్యాలి? ఈరోజు నా తమ్ముడు చావడానికి కారణం నువ్వు, ఆ సూర్య. మిమ్మల్ని వదిలేస్తాను అనుకుంటావా? నా కొడక. ఓ,
లాస్ట్ కాల్ నీ అల్లుడికే చేసావా? హలో అంకుల్. ఏయ్, తెలుగులో మావా అంటే వేరే అర్థం. రేయ్ బాబు. ఎస్ బాబు, కేబుల్ బాబు. మావా అల్లుళ్ళు ఇద్దరు చేరి నా తమ్ముడు చంపేస్తారా? లేపేశారు, చంపేశారు, చంపేశారు, చంపేశారు. మీ కుటుంబంలో ఒక్క మగాడు కూడా ప్రాణాలతో మిగలడరా? లైన్లు లేపేస్తా. కృష్ణ రాజీవ్ ఒక్కడిని ఒక్కడిని వదలను. ఇద్దరి మీద అటాక్ చేస్తాను. ఎలా కాపాడుతావో కాపాడుకో. చావు మీకోసం ఎదురు చూస్తుంది. రారా. అయ్యా, సూర్య ఫోన్ చేశాడయ్యా. ఇదిగోండయ్యా, మాట్లాడండి. ఫుల్ లవ్. సూర్య, వెంటనే అంజీ మావికి ఫోన్ ఇవ్వు. ఇప్పుడే వెళ్ళాడే. త్వరగా వెళ్ళి ఆయన ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పు. ఏంటి విషయం చెప్పు. నువ్వు ముందు అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో. ఎందుకయ్యా, ఏం జరుగుతుంది? కృష్ణని నిన్ను చంపుతాను, వీలైతే ఆపుకొని ఆ బాబుగారు ఫోన్ చేశాడు. దానికి నేను నా తోటను వదిలేసి వెళ్ళాలా? నీకు నీ నాన్న మీద అంత ప్రేమ గనుక ఉంటే వచ్చి కాపాడరా, చూద్దాం. నేను నీ దగ్గరికి రావట్లేదు, కృష్ణ దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకు? నేను అత్తయ్యకి మాటిచ్చాను. అదే కదా నేను కూడా ఆ రోజు చేసింది. నిన్ను కాపాడితే నేను కన్న కొడుకును కాపాడానని ఊరు వాళ్లంతా చెడుగా చెప్పుకుంటారు. ఇప్పుడు అర్థమైందా నీకు? మనం పెద్దింటి వాళ్ళం, ముందు అతిథికి అన్నం పెట్టి ఆ తర్వాత మనం తినాలి. చూడు సూర్య, నా గురించి నువ్వేం భయపడద్దు. ఆల్ ద బెస్ట్, బాయ్. హలో హలో, నాన్న ప్లీజ్ ఫోన్ తీయండి. సూర్య, సూర్య, గుడ్ న్యూస్. మీ నాన్నను లేపేశారా? ఒకటి కావాలంటే ఇంకొకటి వదిలేయాలరా. మీ నాన్నకు తల కొరికి కూడా పెట్టకుండా చేస్తాను. నేనే కాల్ చేస్తానరా. చిన్న కర్మ పెద్ద కర్మ ఇవన్నీ నువ్వే చూసుకోరా. బెటరా నిప్పు.
పెద్దంటి చేతికి మరక పడకూడదన్నా. మీరు చేయాల్సిన మంచి పనులు చాలా ఉన్నాయి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రైతుల పత్రాలు తెచ్చాను, మీ చేతులతో మీరే ఇవ్వండి. వజ్రముని లేవండి. తండ్రి కొడుకులు చివరి వరకు శత్రువులుగా ఉన్నారన్న చెడ్డ పేరు మనకొద్దు నాన్నా. చిన్న వయసు నుంచి ఒక్క ముద్ద కూడా మీ చేతితో తినలేదు. ఇప్పుడు తినాలనుంది నాన్నా. లేవండి నాన్నా. నాన్నా నాన్న అన్న మాటకి కళంకం తీసుకొచ్చావు నువ్వు. చిన్నప్పటి నుంచి నా కోసం ఏం చేసావు నువ్వు? ఏదో ఊర్లో ఎవరినో నాన్న అని పిలుస్తూ ఎవరు బట్టలో వేసుకుని, కానీ నా కొడుకు అలా జరగకూడదు. అంటే నీ మనవడికి నువ్వాడికి సైకిల్ నేర్పించాలి, ఈత నేర్పించాలి, వాణ్ణి భుజం మీద ఎక్కించుకొని తిప్పాలి, అన్నం పెట్టాలి. కోపమా? నా మీద కోపమా? సరే, నేను ఇంకోసారి నేను వజ్రముని అని పిలవను. నేను ఇంకెప్పుడు నేను వజ్రముని అని పిలవను. అయ్యా అయ్యా, మీ కొడుకు మిమ్మల్ని నాన్న అని పిలలేదని బాధపడ్డారుగా. కళ్ళు తెరవండి అయ్యా, నాన్నను పిలుస్తున్నాడయ్యా. బాబు ఇంకోసారి నాన్నను పిలు, కళ్ళు తెరవండి అయ్యా. నాన్న అయ్యా చిన్న గౌడ. మనందరినీ చూసుకున్నవాడు పైనున్నాడు, నిజమేనండి. అతనికి ఎప్పుడు ఎవరికి ఏమివ్వాలో బాగా తెలుసు.
ఇప్పుడేంటి ఆ పత్రాలన్నీ నా కొడుకు మీకు తిరిగి ఇచ్చాడుగా, అందరూ సంతోషంగా ఉండండి. ఏమిటి మల్లన్న గారు, అందరూ ఎక్కడికి బయలుదేరారు? శ్రీరామేశ్వరం. మంచి నిర్ణయమే తీసుకున్నారు. ఒక పని చెయ్యండి, ఇప్పటికే వయసు అయిపోయింది, ఈ అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేసేస్తాను, మీతో పాటు తీసుకువెళ్ళండి. భలే చెప్పారయ్య గారు, వాళ్ళకి పెళ్లి చేసి హనుమన్కి పంపడానికి బదులు నాతో రామేశ్వరం తీసుకువెళ్ళనా? కరెక్టే కదా గారు, మేమే పెద్దింటల్లు అడుగుదాం అనుకున్నాము, అది మీరే చెప్పేశారు. నువ్వు ఒక అమ్మాయిని చూసుకో, రెండు పెళ్లి చేసేయవచ్చు. ముందు తనని చేసుకోనివ్వు, తను ఎలా నోడు చూసి ఆ తర్వాత చేసుకుంటా. తను మా ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం, పెద్దింటి కోడలైపోయింది. ఒక మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికి పెళ్లి చేస్తా. నానా రా, ఒక స్టెప్ వేద్దాం. మా తరం స్టెప్సే వేరు, నీ తరం స్టెప్స్ వేరు. నువ్వు చెయ్యవయ్యా, నేను చూస్తూ ఉంటాను. నువ్వు స్టెప్ వేస్తే అందులో ఉన్న మజ్జాన వేరు. నిజం చెబుతాను మీదొట్టు, తెలుగు తల్లికి నువ్వు జై కొట్టు, ఈ ప్రాణాలు ఇక మీ సొత్తు. అభిమానులే మా దేవుళ్ళు, మీరందరే నా ప్రాణాలు. అభిమానులే మా దేవుళ్ళు, మీరందరే నా ప్రాణాలు. పూజించు భాగ్యం నాది, ఏ లోటు రాణిను నా హామీ. నాకెందుక డ్రెస్సు నా సొంతింట్లో, నేనొక్క తెలుగింటి చిన్నోణ్ణి. తండ్రికి తగ్గ కొడుకును, మీ అందరి బంధువును కాపాడ మీరుండంగా రా. నీను ఏ భయము, కన్నవారు నా సారథిగాను, ధనుంజయునిలా నేనున్నాను, తెలుగు జాతికే తోడుంటాను. అభిమానులే మా దేవుళ్ళు, మీరందరూ